ఇందులో ఎంత కలిపారు సిమెంట్? ఇది విధాత గారి కన్స్ట్రక్షన్ అండి. ఇంత పెద్ద బిల్డింగ్ కి ఈ చౌకబారిని మా వాడేది. ఇది విధాత గారి కన్స్ట్రక్షన్ అండి. ఈ మిక్చర్ లో ఎన్ని వంతులు సిమెంట్ కలిపారు? ఇది విధాత గారి కన్స్ట్రక్షన్ అండి. నువ్వే నా విశ్వేశ్వరయ్య? అవును నేనే. అచ్చా, నా పేరు విధాత. ఆ విధాత ప్రపంచంలో అందరి తలరాతలు రాసి ఈ ఊళ్ళో వాళ్ల తలరాతలు నన్ను రాయమన్నాడు. నేను తలుచుకుంటే ప్రళయాన్ని సృష్టించగలను, పెను తుఫాన్ని అరచేత్తు ఆపగలను. మా బ్రదరన్న తలుచుకుంటేనే ఇంజనీరింగ్ లెక్కలు కుక్కలై మా కళ్ళ దగ్గర భూ భూ అంటూ మురుగుతాయి. మర్యాదగా సంతకం పెట్టకపోతే సిరిపోద్దరే. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో చాలా అన్యాయాలు జరిగాయి. వాడిన ఇనుం చౌకబారుది, సిమెంట్ లో నాలుగింట మూడు వంతులు ఇసుక కలిపారు. ఇది ఎంత ప్రమాదం ఆలోచించండి. అందుకే శాంక్షన్ లెటర్స్ మీద సంతకాలు పెట్టాను. అచ్చా, బ్రతకాలం లేదా? చావుకు భయపడను, మీ అన్యాయాన్ని కోర్టుకి ఎక్కిస్తాను. అచ్చా, మీకు అలా సిరిగిపోవాలందా? వద్దండి, సంతకం పెట్టేస్తాం. అయితే పెట్టండి. నీ మాటకు పిడుగు దెబ్బకు తిరుగులేదు. నీ మాట వీరచురుగుడు, నీ చూపు మహాచురుగుడు, నీ పవర్ గీరచురుగుడు. ఇన్ని చురుగుళ్ళు ఉండబట్టే సిటీలో కార్మిక వర్గం నీ కాళ్ళ కింద ఉంది. అందుకే ఈ ఏజెంట్స్ అందరూ మనకు నిరసరి మామూళ్ళు అందిస్తున్నారు. ఎవడు వీడు? అల్సేషన్ కుక్కలా చూస్తున్నాడు. వీడే బ్రదరన్న, కార్మికుల్లో ఐకమత్యం తెచ్చి యూనియన్ పెట్టాలని చూస్తుంటే బ్రదరన్నకు సిరిగిపోద్దని నేనే తీసుకొచ్చా. అచ్చా, బ్రదరన్న నిన్నేమీ చెయ్యడురా విర్రినాగన్న. నీ ముఖం మీద చిన్న గుర్తు వేస్తాడు. ఎందుకని? బ్రదరన్న మీద ఆవేశంతో తిరుగుబాటు చేసినందుకు. నీ ముఖం మీద గుర్తున్నదనుకో నీకెవ్వరూ పనివ్వరు. ఎందుకని? ఆ గుర్తు విధాత వేసింది కాబట్టి. ఆ గుర్తున్న వాడికి ఎవరైనా పనిచ్చారనుకో విధాత వాళ్ళను పుర్రున చించుతాడు కాబట్టి. కార్మిక శక్తిని అణగదొక్కటమే నా పాదానికి పసంద్. కార్మిక చైతన్యాన్ని పాతాళంలోకి తొక్కటమే నా పాదానికి వినోదం. కార్మిక విప్లవానికి సమాధానమే నా పాదం. అందుకే ఈ బొమ్మ విగ్రహం కావాలి, అన్ని సెంటర్లో నిలబడాలి. కార్మిక వర్గానికి సింహకళ కావాలి, కార్మికుడి గుండెకు మంట నిప్పు కావాలి బొమ్మ. విన్నాను బ్రదరన్న, వెంటనే చేయిస్తాను బొమ్మ. నువ్వు అంతర్జాతీయ క్రిమినల్స్ మీటింగ్ మొజాంబికోకు వెళ్లి తిరిగి వచ్చేసరికి నీ విగ్రహం నిలబెడతాను.
మల్లెపు దొంగెవరో ఆయన ఎలా పట్టుకోవాలో ముందు అదే ఆలోచించండి. అంతేనంటావా? అయితే వెంటనే సిరిగిపోయే ప్లాన్ వేసి ఆ నాగమల్లి దొంగగాన్ని బిల్లిల్లి బిల్లిల్లి అని పొరవూది బయటకు లాగి పుట్టలో పెట్టి పుచ్చినాది. అయినా వాడు మనకి సంబంధించిన ఇళ్లలోనే పర్రును చిచ్చుతూ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? ఎవ డబ్బా ఆ వీర దొంగ? ఎందుకే నవ్వుతావు? ఈ మాత్రం రాడ్డునే వంచలేని వాడివి. రేపొద్దున్న కాబోయే పెళ్ళాన్ని ఏం వంచుతా? అది ఎనప్ప రాడ్డే. తెలుసు, నేను వంచి చూపించనా? నిన్ని రాడ్డుని వంచు. ఎందుకడుస్తున్నావు అంటే ఈ ఇనప రాడ్డుని ఇలా వచ్చేసావు. రేపు ఎప్పుడన్నా పొరపాటున చెయ్యి నీ అమ్మో. ఇదిగో సార్ వర్క్ రిపోర్ట్. ఇంకో 50 మంది కూలీలను పెంచితే పనింకా చురుగ్గా సాగుతుంది అనుకుంటాను. మీరేమంటారు సార్? అలాగే సార్, రేపటి నుంచి ఎక్కువ మందిని పెడతాను. మెటీరియల్ పొజిషన్ ఏమిటి? సిమెంట్ ఇసుక ఇవాళ కొత్త రోడ్లు పంపిస్తానన్నారు. వచ్చాయా సార్? 4 లోడ్లు వస్తున్నాయి. ఇంకా ఏమైనా కావాలా? ఇంకేమో అవసరం లేదు సార్. ఇంత ముందు నీ మొహం చూస్తే చందమామ గులాబీ పూలు గుర్తొచ్చాయి, ఇప్పుడేంటి అన్ని రాట్ల గుర్తొస్తున్నాయి. పని మానేసి ఏమిట్రా సోది చెప్తున్నావు? ఏలేదు గురుగారు, దీనికి రాడ్డు ఎలా వచ్చాలో నేర్పుతున్నా. ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగామంటే నిన్ను వచ్చేస్తాను ముందు. నువ్వు వెళ్ళమ్మా. అవును, అతను మనలాగా కూలీ తీసుకున్న మనిషే కదా, అతనికి నువ్వెందుకు అలా భయపడతావు? అతనా? అతని నిప్పు. ఏంటిది ఇతనికి? సార్ ఇతను పదంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాడు. మీరు అతను ప్రాణాలు కాపాడాలి. ఏమిటి, పదంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకి పడిపోయాడా? అయితే ఇది యాక్సిడెంట్ అన్నమాట. నో, పోలీస్ రిపోర్ట్ లేకుండా ఇలాంటి కేసు మేము టేకప్ చేయకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఒక డాక్టర్ పై ఉండి పేషెంట్ చచ్చినా పర్వాలేదంటావా? ఇదేనా నీ మానవత్వం? మానవత్వానికి మంచితనానికి పోయి ఆ తర్వాత పోలీసు చుట్టూ కోర్టు చుట్టూ తిరగలేను. తీసుకెళ్ళండి. అవుట్ 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 అవుట్. డాక్టర్ మర్యాదగా అడుగుతున్నాను, అతనికి వైద్యం చేస్తావా లేదా? ఏ బెదిరిస్తే బెదిరిపోతా అనుకున్నావా? నేను వైద్యం చేయను. చెయ్యవా? చేయను. ఏంటో ఈ దౌర్జన్యం. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇతనికి ప్రమాదం తప్పింది, కాకపోతే 4 రోజులు హాస్పిటల్లో ఉండాలి. మీ రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నారా? ఎలాగో తీర్చుకోనక్కర్లేదు, ఇట్స్ మై డ్యూటీ. ఇదిగో వీళ్ళే సార్, ఇతను బయట విద్రోహి, ఆమె లోపల విద్రోహి. ముందు ఆమెను అరెస్ట్ చేయండి. మేడం, మీ చీఫ్ అనుమతి లేకుండా మీరు వైద్యం చేయడం నేరం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆగండి సార్, ఈవిడిని అరెస్ట్ చేసే ముందు నన్ను అరెస్ట్ చేయండి. మిస్టర్. అవును సార్, ఈవిడ చేత దౌర్జన్యంగా వైద్యం చేయించింది నేను. ఇందులో ఈవిడ తప్పేం లేదు. నన్ను అరెస్ట్ చేయండి. కానీ అరెస్ట్ చేసే ముందు ఒక మాట వినండి సార్, పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే రూల్స్ పోలీస్ రిపోర్ట్స్ అంటూ ఆ పేషెంట్ ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ అడితాను. ఈ పేషెంట్ ప్రాణం పోయిన తర్వాత ఈ పోలీస్ రిపోర్ట్లు రూల్స్ అతని ప్రాణాన్ని వెనక్కి తీసుకొస్తాయా? చెప్పండి ఇన్స్పెక్టర్. ఒక మనిషిని బ్రతికించడం నేరం అని మీరు మనిషిగా నమ్మితే అరెస్ట్ చేయండి. చూడండి మొలయ్య గారు, మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ చేదస్థంతో పేషెంట్ల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించకండి. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు తప్పేం అనిపించడం లేదు. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. ఈ పాటికి నా మిస్సెస్తో మ్యాట్నికి వెళ్ళి ఉండేవాడిని. ఐఎమ్ సారీ మిస్టర్. మీ ఫీజు 1 గంటలో పంపిస్తాను. మా బాస్తా పెట్టుకోక. యు ఆర్ డిస్మిస్డ్. థ్యాంక్ యూ. ఇంతకాలం మీ దగ్గర పనిచేసినందుకు బాధపడటం లేదు. మరి సిగ్గుపడుతున్నాను. సమయానికి అతని ప్రాణం నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు తొందరలోనే మంచి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్? నాకు ఆల్రెడీ వచ్చేసింది. చూసారా, మన మాట అంటే అంతే. మరి ఇంతకీ ఏమిటా ప్రమోషన్? ఉన్న ఉద్యోగం ఓటం. నిజమా? అవును అవును. ఇంకా మీ డాక్టర్ గారు మూలసంక ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదు? ఆయనకి అది ఉందని మీకెలా తెలుసు? నేను త్రికాలజ్ఞానిని మేడం. ఇజ్ ఇట్? అవును, నాకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని స్పష్టంగా ఈస్ట్ మన్ కలర్ సినిమా లాగా కనిపిస్తాయి. అయితే నెక్స్ట్ రీల్ లో ఏమొస్తుందో కాస్త చెప్తారా? మీకు ఇంతకంటే బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. మీరు ఎలా చెప్పగలరు? మీరు ఈ రోజు నల్ల రంగు బ్రా వేసుకున్నారు కాబట్టి. Idiot.
నమస్కారం బాబు, పిలిపించారట. శిల్పి, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆ బొమ్మను చూడు, కార్మిక శక్తిని తొక్కుతున్న పెట్టుబడి పాదం. ఆ పాదాన్ని చూసి శ్రీపోయిందరే అని అరుస్తున్న కార్మిక లోకం. ఆ పాదం ఎవరిదో తెలుసా? బ్రదర్ అన్న విధాతది. ఆ విధాత శిల్పం ఆ బొమ్మలోని భావంలా నువ్వు చెక్కాలి. దాన్ని మేము సెంటర్లో ప్రతిష్ఠించాలి. మొజాంబికో నుండి వస్తున్న బ్రదర్ అన్న ఆ బొమ్మను చూసి నిజంగానే శ్రీపోయిందరే అని మమ్మల్ని మెచ్చుకోవాలి. వెంటనే పని ప్రారంభించు. క్షమించండి బాబు, నా ఈ చేతులతో ఎన్నో శిల్పాలు చెక్కాను. తల్లి ప్రేమను, దేవుడి కరుణను, దేశ సంస్కృతిని బండరాళ్ల మీద పలికించాను. కళాకారుడు సంస్కృతికి అద్దం పట్టాలి కానీ అరాచకానికి హారతి ఇవ్వకూడదు. అంటే ప్రజల శ్రమశక్తిని దోచుకునే ఒక కిరాతకుడి బొమ్మ చెక్కి శ్రామికుడుగా శ్రమకు అన్యాయం చేయలేను, ఒక కళాకారుడుగా కళకు ద్రోహం చేయలేను. సరిపుత్రరే, బొమ్మ చెక్కమంటే అమ్మమ్మ కబుర్లు చెప్తావా? చెప్పు, సున్నంత కావాలో. మనిషిని కొనే డబ్బుంది, కానీ మనస్సును కొనే డబ్బు ఇంతవరకు ఎవడు కనిపెట్టలేదు. శిల్పి, లక్షలాది కార్మికుల కన్నీళ్లతో స్నానం చేస్తూ వాళ్ళ పేగుల అరుపులను సంగీతంలా విని ఆనందించే ఆ విధాత బొమ్మ చెక్కడానికి నా ఉలి కూడా ఎదురు తిరుగుతుంది. తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు కాదు నాకు ఆదర్శం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న ఆ లెనిన్ మహాశయుడు నాకు ఆదర్శం. కావాలంటే చెప్పండి, ఆయన బొమ్మ ఉచితంగా చెక్కిస్తాను. అంతేగాని కరుడు కట్టిన గుండెల్ని, పేగుల్ని బిక్కుతోనే రాబందుల రెక్కల్ని చెక్కడం నాకు చేత కాదు, చెక్కను కూడా. ఆ ఉలితోనే శ్రీపుత్రరే, మంగళ కత్తి పెట్టి కింది నుంచి పై వరకు గిగితే చెంచాడు మాంసం లేదు, అరపికు రక్తం లేదు. నువ్వేం చేసినా నాలో ధర్మం తల ఉంచదు, నా ఆశయం చావదు. అదేంటి బాబు, నువ్వేదో ఆయన చించుతావు చించుతావు అని నేను అనుకుంటే వాడు నిన్ను పర 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 చించెళ్ళాడు. అవును బాబు, ఆయన ఏం చేయకపోతే మనం చులకనైపోము. ఊరే పోతరాజు, ఈ రోజు ఏం వారం రా? శనివారం. అందుకే వాణ్ణి వదిలేశాను చవట సన్నాసుల్లార. శనివారం నేనెప్పుడు చురుగు మహావ్రతం చేస్తుంటాను, అందుకే ఈ రోజున ఎవరిని కొట్టను, ఎవరిని చించను. హలో త్రికాల జ్ఞాని, రండి 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 రండి. ఏమిటి, శీతాకాలంలో వర్షం వచ్చినట్టు హఠాత్తుగా ఊడిపడ్డానా? హఠాత్తుగా కాదు, అందంగా ఊడిపడ్డారు. ఏమిటి ఇలా వచ్చారు? త్రికాల జ్ఞానులు ఎందుకు వచ్చానో ఆ మాత్రం చెప్పలేరా? ఎందుకు చెప్పలేరు? మీ చేతిలో స్వీట్ బాక్స్ ఉంది కాబట్టి మీకు ఉద్యోగం వచ్చింది. అవునా? 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 అవును అవును అవును. అది మామూలు ఉద్యోగం కాదు, చాలా పెద్ద ఉద్యోగం. చూసారా, వదిలాను. మనతో పెట్టుకోవద్దు. అంతేకాదు, మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఇంకా మంచి సంఘటనలు జరుగుతాయి. ఆహా, ఏమేం జరుగుతాయో వరుసగా చెప్పండి త్రికాల జ్ఞాని గారు. చెప్తాను. మీరు త్వరలోనే ఒకరిని ప్రేమిస్తారు. పాపం దెబ్బతిన్నారు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రేమించేశా. మన రీడింగ్ ఎక్కడో దెబ్బతిందే. మరి ప్రేమిస్తున్నట్టు అతనితో చెప్పారా? చెప్పలేదు. చూసారా, అక్కడ కొట్టింది దెబ్బ. ఈ త్రికాల జ్ఞానితో పెట్టుకోవద్దు. సరే, అతనితో నా పెళ్లి అవుతుందా లేదా? ఉండండి, చిన్న చిన్న కష్టాలు పడినా బ్రహ్మాండంగా మీ పెళ్లి అవుతుంది. ఓహో, అంత గ్యారంటీగా ఎలా చెప్పగలరు? మీరు మరీ ఇంత ఇబ్బంది పెట్టి అడిగితే చెప్పక తప్పదు అనుకోండి. ఈ రోజు మీరు పింక్ కలర్ బ్రా వేసుకున్నారు కాబట్టి. బాగా తిన్నారు కాజా. అడ్డు చెప్పొద్దు, అగది ముద్దు అడిగే నీ పొందు మనసే, నీదైతే మతులిక చెప్పొద్దులే. కంటి గంట కొట్టక, ఒంటి మంట పెట్టక, అడిగింది ఇస్తే ఆడపిల్ల అలుసు, నాకన్నే అందాలే కోరుకుంది నీ మనసు, అరువమో అది బిడియమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ చెప్పొద్దు, అడ్డు చెప్పొద్దు, ఆగది ముద్దు అడిగే నీ పొందు మనసే, నీరైతే మతులిక చెప్పొద్దులే. కంటి గంట కొట్టక, వంటి మంట పెట్టక.
చెరుపు కోరింది నీ మీద నా గాలి మళ్ళిల్దమో, చేను చాటు నా కంకి చెంగు చాటు నా ఎంకి పైకోత కోరిల్దమో. చక్కనమ్మ చిక్కవే ఒక్కసారి దక్కవే అడిగింది ఇస్తే ఆడపిల్లలు నా కన్నే అందాలే కోరుకుంది నీ మనసు. గ్యాస్ కోసం వచ్చాం. పాపం కొందరు అయితే 2 రోజుల నుంచి క్యూలో ఉన్నారు. ఇప్పుడు నో స్టాక్ అని బోర్డు పెట్టారు. మీరు త్రికాల జ్ఞానులు కదా, వాళ్ళ దగ్గర నిజంగా గ్యాస్ స్టాక్ ఉందో లేదో చెప్తారా? ఓఎస్ ఖచ్చితంగా ఉంది. ఎలా చెప్పగలరు? ఎలాగంటే ఈరోజు మీరు తెల్ల రంగు బ్రా వేసుకున్నారు కాబట్టి. 2 రోజుల నుంచి క్యూలో నుంచి ఓ అరుస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పను? వాళ్ళు ఎంత అరిచినా అల్లరి చేసినా నువ్వేం భయపడకు, మనతో పెట్టుకుంటే రెండు పక్కల. ఇదేంటి నో స్టాక్ అని బోర్డు పెట్టి గ్యాస్ ని బ్లాక్ లో అమ్మి మనం వాళ్ళని పర్రును చించుతామంటే మనకే చేజలు కుడుతున్నారేమిటా మూర్ఖపు ప్రజలు. పద చూద్దాం. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటి జేజేలు? ఎందుకు నాకు బాదుషాలు, జిందాబాదులు, హైదరాబాదులు? అదేమిటి సార్, ఈ బోర్డు చూస్తే జిందాబాదులు కొట్టడమే కాదు శాలువాలు కప్పి సన్మానాలు కూడా చేస్తారు. ఏమిటి, ఈ బోర్డు చూస్తే సన్మానాలు శాలువాలు కప్పుతారా? ఒకసారి చూద్దాం. ఏమిటబ్బా ఇది డేట్? 27/3/89. చాలా కరెక్టే. ఈ రోజు అందరికీ గ్యాస్ ఉచితంగా ఇవ్వబడును, తీసుకోండి. ఎవరు ఎవరు రాశారు దీన్ని? మర్యాదగా చెప్పకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో సరిగిపోతే. నేనే రాశాను బామర్ది. బామర్ది నువ్వా? బామర్ది నేనే. ఎంత ధైర్యం నీకు! నా పర్సనాలిటీ చూసి సిరిగిపోలేదా? నా కంచు కంఠం విని సిరిగిపోలేదా? నా నూనూగు మీసాలు చూసి సిరిగిపోలేదా నీకు? పోయింది. తమరు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వకపోతే సిలిండర్ కు అంగుళం చొప్పున సిరిగిపోద్ది. ఏ పక్క! నువ్వు కాసేపు లోపలికి వస్తే సామరస్యంగా పరిష్కరించుకుందాం. సామరస్యంగా పరిష్కరించుకుందామా? తమదే ఆలస్యం. పదండి పద. హలో, ఏమిటి సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎక్కడికి? నేను కాదు పరిష్కరించేది, వాళ్ళు. Thank you.
నేనేదో లంచం తీసుకోవడానికి లోపలికి వెళ్ళాను అనుకున్నారు కదూ. కాదు, ఈయనతో లోపల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి. ఈయన ఎంత మంచివారంటే మీ అందరికీ ఒక సిలిండర్తో పాటు ఒక స్టవ్ కూడా ఉచితంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నేను ఎప్పుడు ఒప్పుకున్నాను? ఒప్పుకోలేకపోతే మళ్ళీ సిరుగుద్ది. మళ్ళీ లోపలికి వెళ్ళి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామా? వద్దు, మీ అందరికీ ఒక్కొక్క సిలిండర్తో పాటు స్టవ్ కూడా ఇస్తాను, ఇంటికి వెళ్ళి ఎలిగించుకోండి. చూసారా మీ వద్దులేండి, పదండి పదండి. ఏంటా రంగుల రాణి, ఈ రాడ్ చూసుకో. ఏమంటా రాడ్? ఈ రాడ్ కు పెద్ద ఫ్లాష్ బాక్ ఉందో? ఏమిటో? ఏంటా, వెనకటికి పిఠాపురం రాజు గారి తాతగారు మా ముత్తాత గారికి ఈ రాడ్ ని బహుమానంగా ఇచ్చి, ఈ రాడ్ ని ఏ పిల్ల అయితే వంచగలదో ఆ పిల్లల్ని మునిమరవుడికి అంటే అయ్యగారికి ఇచ్చి పెళ్లి చేయమన్నారట. ఈ రాడ్ వంచగలదో చూసుకోవా. నీ పేరేమిటి పిల్ల? బాబు బాబు, పువ్వు. ఇదేమిటి నా శృంగారం? నీదాకా పాకి ఆనందం పట్టలేక పువ్వు తెచ్చావా? ఏమిటది, గులేబ కావులి పువ్వా? కాదు బాబు, బకాలం బాతు పువ్వు. అదెక్కడది? పెనమకూరు నుండి తెచ్చావా? లేదు బాబు, ఇది మనకు దొంగోడు పెట్టింది, మీ బెడ్రూమ్ లో దొరికింది. నాకు పర్రును సిరిగిపోయిందిరా రే. దెబ్బ దెబ్బకు పువ్వు, పువ్వు పెట్టి దెబ్బ కొడుతున్నాడు. బాబు, మీ చేతిలో బోళ్ళ మంది మినిస్టర్లు ఉన్నారు కదా, ఒక్క మినిస్టర్ ఫోన్ కొట్టి ఈ దొంగ విషయం తేల్చేయచ్చు కదా. చేతిలో ఏమిట్రా, వేళ్లల్లో ఉన్నారు. మంత్రి బసవలింగం ఊళ్ళో ఉన్నాడా? ఉన్నాడు బాబు. రాస్కెల్! మంత్రి కాకముందు వెధవకు నిరోద్ అంటే ఏమిటో కూడా తెలియదు. నేను చెప్పేదాకా ఆ వెధవ మంత్రికి పువ్వు సంగతి చెబితే చిటికలో తెలిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఓ ఫోన్ కొట్టు బాబు. ఈ రోజు ఏం వారం? మంగళవారం బాబు. ఎదవకాన, మంగళవారం నేను మంత్రులతో మాట్లాడిన సంగతి తెలుసు కదా. సాయంత్రండి, ఏదో చేయలేక మంగళవారం అని ఎక్కువగా మాట్లాడుతున్నావు రా, కాస్త తగ్గించి మాట్లాడు. సరే బాబు, ఈ పువ్వు ఇలా మీరు ఎన్నాళ్ళు పెట్టించుకుంటారు అని? అవును, వాడిప్పటికి 6 సార్లు పెట్టాడు ఈ పువ్వు. అవును, ఈ పువ్వు నేను ఎక్కడ పెట్టాలి? కోతి బొమ్మలో ఖాళీ లేదు. మీరున్నారుగా, పెట్టుకోండి. నీకు కూడా లోకమైపోయానా? చెప్తాను, ఈ పువ్వును ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా పెట్టాలో చెప్తాను. చెప్పు, నిజం చెప్పు. ఇన్స్పెక్టర్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే సార్. చాలా మంది ఎంత ప్రయత్నించా నిజం చెప్పడం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.
నర్మన్. ఎస్ సార్. మన విధాత గారి డబ్బు దొంగలించి ఆ దొంగను పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఆఫీసర్ని మనం రిసీవ్ చేసుకోబోతున్నాం. ఐ ఇంద్రాణి. వెల్ గ్లాడ్ టు మీట్ యు. ఐజీ గారు ఏమన్నా స్పెషల్ ఆఫీసర్ని పంపిస్తారంటే అతను ఏదో చాలా పవర్ఫుల్ బ్యాన్ అనుకున్నా, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లేడీ. ఆ దొంగను పట్టుకోవడానికి మేము ఇన్ని రోజులు ప్రయత్నించినా అతను మాకు దొరకడం లేదు. బై ది బై, ఆ దొంగ గోడ దొక్కి పారిపోయాడు అనుకోండి, మీరు ఆ గోడ దొక్కగలరా? అతను పరిగెత్తే టైనే ఎక్కాడు అనుకోండి, మీరు ఎక్కగలరా? నెవర్. ఆ ట్రాల్ ఒక ఆడమనిషి అయి ఉండి అతన్ని పట్టుకోవడంలో మా అందరికన్నా మీరు ఏ విధంగా సమర్థులు? కింద పడేయండి. గుడ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు ఒక కారు ఏర్పాటు చేయమని చెప్పు. చెప్పు మిస్టర్ శేఖర్, వెంటనే ఏర్పాటు చేయి. ఎస్ సార్. అంతకంటే స్పీడ్గా నేనేం చేయలేను సార్, బికాస్ ఐఎమ్ ఎ లేడీ. ఆరోగ్యం బాగోలేదని పనిలోకి ఎందుకు వచ్చావు? ఇంటికెళ్ళు, కూలీ డబ్బులు నేను పంపిస్తాను, మందులు అవి కొనుక్కో. అలాగే బాబు. హలో, బాగున్నారా? నలభై కేజీలు ఉన్నాను. నలభై కేజీలా? భలే వారండి. మీ జడతో కలిపా, మీ నవ్వులతో కలిపా, మీ రవిక చీర వగైరాలతో అన్ని కలిపా. మీ మనసుతో కలిపి సరేనా? అది సరే. మీరిక్కడ? శ్రమ ఎక్కడుండును, సురేంద్ర అక్కడుండును. శక్తి ఎక్కడుండును, సురేంద్ర అక్కడుండును. నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అరే, నాకు ఇక్కడే ఉద్యోగం దొరికింది. తెలుసు. మీకెలా తెలుసు? చెప్పమంటారా? అక్కర్లేదులేండి. అదేమిటి, కార్మికులందరూ ఆ హుండీలో డబ్బులు వేస్తున్నారు? ఇది ప్రజల కోసం, ప్రజల చేత నిర్మించబడుతున్న ధర్మాసుపత్రి. కూటికి లేని పేదవాడికి కూడా ఖరీదైన వైద్యం అందుబాటులో ఉండాలని, పేదరికం ప్రాణాలు పోవడానికి కారణం కాకూడదని అందరం కలిసి కట్టిస్తున్నాం. ఇక్కడ పనిచేసే కూలివాడు కూడా తనకు తోచినంత డబ్బు వేస్తాడు, ఎందుకంటే ఆ రూపాయి భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది అనే ఆశతో. అదేంటి మొత్తం వేసేశారు? నేను మీలాగా ఇక్కడ ఒక కూలీనేగా, ఇంత గొప్ప పనికి నా కష్టం కూడా సహాయపడితే అంతే చాలు. బ్రతడానికి ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు లేదు. 10 మందికి సహాయపడడానికే ఉద్యోగం చూస్తున్నాను, అందుకే వేసేశాను. రియలీ సూపర్. అందం మంచితనం ఒకే చోట ఉండడం మొదటిసారిగా చూస్తున్నాను. థ్యాంక్స్. ఆడవాళ్ళు ఫలానా బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు, ఫలానా జడ వేసుకుంటే అందంగా ఉంటారు అనడం పొరపాటు. ఆడవాళ్ళు మంచిగా ఉంటే అందంగా ఉంటారు. మంచితనమే అసూయపడే అంత మంచితనం మీది. మిమ్మల్ని చేసుకునేవాడెవడో మీ మంచితనపు వెన్నెట్లో తడిసి ధన్యమవుతాడు. వస్తుంది బూచ్ 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 వాటేసుకోనంటే నీ చెంప వాచ్ 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 సల్లాపా సంగీతాలు ఇట్టాగే పాడాలి లే మల్లెల్లో మ్యాచ్ 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 కంగిట్లో క్యాచ్ 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 ఒళ్ళుకి రానంటే వస్తుంది బూచ్ 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 వాటేసుకోనంటే నీ చెంప వాచ్ 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 సల్లాపా సంగీతాలు ఇట్టాగే పాడాలి లే
త్వరగా పగ తీర్చుకో, చలిగాడు కరిచాడని వాటేసి బల్లించుకో, కథలెన్నో నడపాలని. వద్దంటే మా చెడ్డ నేరం, కాదంటే కౌగిళ్ళ బేరం, అవునంటే కాదంటూ అందించు అందం. సందేళ మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కౌగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్, ఒడ్డుకి రానంటే వస్తుంది బూచ్, బూచ్ బూచ్, మాటేసుకోనంటే నీ చెంప వాచ్ వాచ్ వాచ్. సల్లాప సంగీతాలు ఇట్టాగే పాడాలి లే. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కౌగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఎడబాటు అనుమాటనే పొడి చేసి తాగానులే, కన్నుల్లో నీ కన్నే అందం, సందిళ్ళ సంకెళ్ళు ఇట్టాగే వేయాలి లే. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, ఒళ్ళోకి రానంటే వస్తుంది బూచ్ బూచ్ బూచ్, వాటేసుకోనంటే నీ చెంప వాచ్ వాచ్ వాచ్. సల్లాప సంగీతాలు ఇట్టాగే పాడాలి లే. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కౌగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్. కళ్ళు కనిపించట్లేదా? పోలీస్ జీప్నే కొట్టావు. అది ఇన్స్పెక్టర్, నెంబర్ నోట్ చేసుకుని కేసు రాయండి. అది కాదు మేడం. షట్ అప్, కార్ని స్టేషన్ తీసుకెళ్ళండి. ఓకే మేడం. నువ్వు నాతో రా. అది కాదు. ఇలారా, ఏమిటే ఏమిటా కారు దొల్టం? ఎదురుగా ఏమొస్తుందో కూడా చూసుకోకుండా ఏమిటా పరధ్యానం? ఏదైనా లవ్లో పడ్డావా? అమ్మయ్యా, మూడ్లోకి వచ్చావా? ఆ యూనిఫామ్ లో ఉండగా చిరునవ్వు కూడా నోచుకోం కదా. అదేమిటో, ఆ కాకి బట్టలు వేస్తే చాలు పులి, లేకపోతే పిల్లినా? కాదు, మా అక్క. అవును, ఎప్పుడొచ్చావు, ఎందుకొచ్చావు? ఈ ఊరు వచ్చి కూడా పోలీస్ డ్రెస్ లో ఉన్నావేమిటి? ఈ చెల్లి సెక్యూరిటీ కోసం ఈ ఊరికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఏ, నన్ను ఎవరైనా ఎత్తుకుపోతారని భయం వేసిందా? నేనంత ఈజీగా పడనులే. ఏంటి, ఏదైనా స్పెషల్ డ్యూటీ మీద వచ్చావా? అవును, ఈ అందాల బొమ్మకు సరిపడే మొగుణ్ణి పట్టుకుని మూడు ముళ్ళు వేయించమని స్పెషల్ డ్యూటీ వేశారు. కష్టం, మనంతా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు అంత ఈజీగా దొరకరు. పోనీ ఒక పని చేస్తే, నేను నీలాగా పెళ్లి చేసుకోవడం మానేస్తే. చూడు రేఖ, పెద్దవాళ్ళు ఏం చేస్తే చేయకూడదు,
ఏం చెప్తే అది చేయాలి. పదభోజనం చేద్దాం. అమ్మా అమ్మా, ఇంకా వంట కాలేదు, అలా పైకి వెళ్ళిరా. ఏమిటై అలా చూస్తావు? నిన్నే సిరిగిపోయిందిరా రే. ఏ భగవాన్, ఈ అవమానాన్ని భరించడం కంటే చావడమే మేలు. వద్దు, ఈ గోడను పగలగొట్టి మీకు నష్టాన్ని కలిగించలేను. అమ్మో, నేను సాక్షాత్తు ఆ విధాత తమ్ముణ్ణి, అంటే నాకు ఆయన బ్రదర్ అన్న. ఐసి, మరెందుకలా అడుక్కు తినేవాళ్ళ కేకలు పెడుతున్నావు? కేకలు కాదు తల్లి, ఆవుతో లేగదూడ పాల కోసం అమ్మో అని అంటుంది కదా, అలాగే నేను అమ్మో అని పిలిచాను. కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నావు. అది నా అలవాటు అని అందరూ అంటుంటారు. ఇట్స్ ఆల్ రైట్, వచ్చిన పని ఏమిటో చెప్పు. మీలాంటి పెద్ద ఆఫీసర్ అమ్మగారు మా పని మీద, అంటే మా ఇంట్లో దొంగతనం చేసిన ఆ దొంగను, అంటే ఆ నాగమల్లి పువ్వుల దొంగను బిల్లిల్లి బిల్లిల్లి అని నాగస్వరం ఊది బయటకు లాగి బుట్టలో పెట్టి ఆ బుట్టను నాగిచ్చే పని మీద ఆఫీసర్గా మీరు వచ్చినందుకు కానుకలు పంపించు, లేకపోతే పర్రున నాకు సరిగిపోద్ది అని ఫారిన్ నుంచి మా ప్రధాన నాకు ఫోన్ చేసి చెప్పాడు. తొందరగా, ఓ బుట్టుడు యాపిల్స్ తెచ్చాను, కాశ్మీర్ యాపిల్స్. ఇవి తిని మీ ఆరోగ్యాన్ని కాస్త పెంచుకోండి. ఓ బుట్టుడు ఎర్ర ఎర్రని దానిమ్మ పళ్ళు తెచ్చాను, ఇవి ఎక్కడ కాస్త నాకు తెలియదు. ఇవి తిని మీ వయసును కాస్త తగ్గించుకోండి. ఓ బుట్టుడు పైనాపిల్స్, పైనే కాస్తాయి. ఇవి తిని మీ ఫ్లేవర్ని కాస్త పెంచుకోండి. అరటి పళ్ళు, నెల్లూరు సైజు పళ్ళు, ఇవి తిని మీరు ఒక బలుపు బలవండి. చూడు, ఆ యాపిల్స్ నువ్వే తిని కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, లేకపోతే నీ పళ్ళు రాలిపోతాయి. ఆ దానిమ్మ పళ్ళు నువ్వే తిని నీ వెధవతనాన్ని తగ్గించుకో, లేకపోతే నీ కీళ్లు విరిగిపోతాయి. ఆ అనాస పళ్ళు నువ్వే తిని నీ మూర్ఖత్వాన్ని తగ్గించుకో, లేకపోతే నీ ఫోటోకి దండ వేసే దిక్కు కూడా ఉండరు. వెళ్ళు, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే మెడ పట్టుకుని గెంటాల్సి వస్తుంది. హలో. హాయ్ అక్క, ఈయన సురేంద్ర గారిని చాలా మంచి వ్యక్తి, నాకు మంచి స్నేహితుడు. సురేంద్ర, ఈవిడ మా అక్కగారు, పోలీస్ ఆఫీసర్. ఒక దొంగను పట్టుకునే స్పెషల్ డ్యూటీ మీద ఈ రోజు జాయిన్ అయ్యారు. నమస్తే మేడం. నమస్తే. ఏమిటో కాలా దొంగను చూసినట్టు చూస్తున్నా? చూడనివ్వండి, పోలీసులో సహజ లక్షణం కదా. అక్క, ఈయన త్రికాల జ్ఞాని, జరిగింది జరుగుతున్నది జరగబోయేది ఎంత కరెక్ట్ గా చెప్తారో. అలాగా? నాకు ఉద్యోగం దొరుకుతుందని చెప్పారు, దొరికింది. అవునండి, ఇంతున్నప్పుడు లవకృష్ణ సినిమా సంవత్సరం ఆడుతుందన్నానండి, ఆడిందండి. ఇంతున్నప్పుడు ప్రేమాభిషేకం సంవత్సరం ఆడుతుందన్నానండి, ఆడిందండి. ఇప్పుడు ఇంతున్నావుగా, మా అక్క ఈ రోజు రాత్రికి ఓ దొంగ కోసం వల వేసింది, ఆ దొంగ దొరుకుతాడా దొరకడా? కొంపదీసి మా అక్క వేసుకునే బ్రా కలర్ గురించి చెప్పారు కదా, ఇద్దరిని కలిపి లాకప్ లో దోస్తుంది. చెప్పండి, ఆ దొంగ దొరుకుతాడో లేదో మీ త్రికాల జ్ఞానానికి తెలిసిందా? తెలిసింది. దొంగ ఇంటూ పోలీస్ ఈజ్ ఈక్వల్ టు మహా దొంగ, పోలీస్ ఇంటూ పోలీస్ ఈజ్ ఈక్వల్ టు వేరే దొంగ, దొంగల నుంచి పోలీస్ తీసేస్తే దొంగ. ఏమీ లాభం లేదు, ఇంపాసిబుల్. ఎంతమంది పోలీసులు వచ్చినా ఆఖరికి ఒక బెటాలియన్ తిప్పినా ఆ దొంగను పట్టుకోవడం అసాధ్యం. అది నేను ఈ ఊరికి రావడానికి ముందు మాట. నేనింతవరకు టేకప్ చేసిన కేసుల్లో అపజయం అనేది ఎరుగను. వాడెంతటి దొంగ అయినా సరే వాడి పెడరెక్కలు విరిచికట్టి కటకటాల వెనక పెట్టి తీరుతాను. అలాగే ప్రయత్నించండి, ఆత్మవిశ్వాసం ఉండడంలో తప్పులేదు. కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ రోజు మళ్ళీ ఓ దొంగతనం జరగబోతోంది. అయితే ఆ దొంగని కటకటాల వెనక పెట్టడం ఖాయం. నా త్రికాల జ్ఞానం అలా చెప్పడం లేదే. సారీ, నాకు ఇలాంటి త్రికాల జ్ఞానాల మీద నమ్మకం లేదు. వస్తా. విష్ యు ఆల్ ద. ఏమిటన్నయ్య ఈ వేషం? భగవంతుడు యుగానికి అవతారం ఎత్తినట్టు ఒక్కో ముఖ్యమైన పనికి ఒక్కో వేషం వేస్తుంటాను. ఇదంతా లోక కళ్యాణం కోసమే. టైం అయింది, ఇంకా కొత్త ప్రొఫెసర్ గారు రాలేదేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఆయన పంక్చువాలిటీకి పెట్టింది పేరు. మై డియర్ ఆఫీసర్స్, నాకు టైం లేదు. గుడ్ మార్నింగ్. నేను పంక్చువాలిటీకి పెట్టింది పేరు. లుక్ ఎట్ యువర్ వాచెస్. ఎగ్జాక్ట్లీ 17:15 ఓ క్లాక్. ఓకే. సో నన్ను నేను ముందు పరిచయం చేసుకుంటాను. నా పేరు గుర్బచ్చన్ సింగ్. నా పేరు వింటే టెర్రరిస్టులు కూడా భయపడని, ధనవంతులు కూడా టెర్రర్. ఎంత మారుమూలలో దాచిన డబ్బునైనా ఇలా ఇలా బసిగట్టి అలా పట్టేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి డబ్బా పాలతో పెట్టిన విద్య. అసలు ఇలా తీరుని చెప్పడం మీద నాకు నమ్మకం లేదు, ప్రాక్టికల్ గా చేసి చూపెడతాను. నాకు టైం లేదు, పదండి. యువులు పోలీసులు లాగా ఉన్నారు, ఎవరు కదలకూడదు, ఎవరు మాట్లాడకూడదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళకూడదు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు. యూ గో దిస్ సైడ్, యూ గో దట్ సైడ్.
ఎవరైనా నువ్వు ఇదేదో నీ సొంతిల్లో వచ్చి సందర్ని అనుదిక్కులకి పంపించేస్తున్నావు. నేనేమైనా దిక్కులేని అనుకున్నావా? ఇదేమైనా దిక్కులేని కొంపనుకున్నావా? సిరిగిపోతే ఒక పక్క బాబు కాదు రెండు పక్కల. వీఆర్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ ద సర్చ్ వారెంట్. మీరు పన్ను కట్టకుండా దాచిన నల్ల డబ్బును పట్టుకెళ్ళడానికి వచ్చాం. చెప్పండి ఎక్కడెక్కడ ఏం దాచారో చెప్పండి. మా అంతటి మేం చెప్పకూడదు కదండి. చెబితే చినిగిపోద్ది. నీ ఇంటి అడ్రస్ ఏంటి? హాయ్ బాబోయ్ నాకు ఇల్లే లేదండి, నేను ఇంట్లో పనిచేసేవాడిని. ఆల్ రైట్ కమ్మ చెప్పు ఎక్కడున్నా దొంగ డబ్బు. నువ్వు చెప్పొద్దు బాబు, పిఎం గారు సీఎం గారు తెలుసన్నావుగా, ఫోన్ కొట్టు. నాకు వాళ్ళు తెలుసన్నాను కానీ నేను వాళ్ళకి తెలియదు. ఈ అద్దవక్క ఏమిటి మీ ఇద్దరి మధ్య గుసగుసలు? చెబుతావా చెరగొట్టమంటావా? నిజం చెప్పేస్తున్నాను, తొందరపడకండి. మా బెడ్రూమ్లో వచ్చ కింద 30 కేజీల బంగారం ఉంది. బాత్రూంలో స్పాటిక్ చేశాను, దాని కింద బ్రీఫ్ కేసు 60 లక్షల డబ్బు ఉంది. అన్ని 10 రూపాయలు ఉంటాయి. బాబు మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్నారు, అందుకని మీకే చెప్పేస్తాను, ఇంకెవరికి చెప్పకండి. కమాన్ వెళ్ళండి, బెడ్రూమ్కి వెళ్ళి బంగారం తీసుకోండి, బాత్రూమ్కి వెళ్ళి క్యాష్ పట్టుకురండి. పట్టుకురండి అదేమిటి బాబు, అన్ని వాళ్ళకి చెప్పేశావు. నీలాగా నేనేమన్నా చెవిలో పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా? బొమ్మలో ఉన్న డైమండ్ సంగతి చెప్పలేదు కదా. ఏమిటి ఈ సింగడు బొమ్మ దగ్గరికి వెళ్తున్నాడు, డైమండ్స్ కను తీసుకెళ్తాడు? తీసుకోడు, వాటిని బయటకు తీసి ఎలా ఉన్నాయో చూసి కర్పూర హార తెచ్చి మళ్ళీ అందులో పెడతాడు. నువ్వు ఒకటి. నాకు టైం లేదు. ఎవరు లేరేంటి చెప్పండి. బరో 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 బరో, నాకు టైం లేదు. ఎవరెక్కడ? ఒరే పోతరాజు, ఇది మా నాయనమ్మ అమ్మమ్మమ్మమ్మది, దీన్ని కరిగించుకుని నన్ను మొసాడు చేసుకోమంది సింగారు తీసుకెళ్లిపోతున్నారు. కట్టండి కట్టండి. మీరా? నేనా? మేమే కట్టుకుంటాం. ఇవన్నీ మూట కట్టుకుని తీసుకెళ్తున్నాను, వెళ్ళగానే రసీదు పంపిస్తాను. వీళ్ళిద్దరూ పారిపోకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఓకే సార్. అన్నయ్య ఊళ్ళో లేనప్పుడే జరగాల, ఈ కొంపుకులు లేరు, వచ్చి హెంచుతాడు. ఇద్దరు టర్బన్ లోకలాగున్నాయి, ఇద్దరు టై లోకలాగున్నాయి, ఇద్దరు సూట్ లోకలాగున్నాయి, ఇద్దరు బూట్ లోకలాగున్నాయి, ఇద్దరం ఒకే లాగున్నా. అసలు నువ్వే నేనా, నేనే నువ్వా? అసలు నువ్వెవరు నేనెవరు? బరో 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 జల్దీ బరో, నాకు టైం లేదు. ఏం లేదు సార్, నాలో నుంచి మిమ్మల్ని తీసేస్తే నేను నేనే, మీలో నుంచి నన్ను తీసేస్తే మీరు మీరే. ఈ పెట్టి లోపల మన్మధరావు అని వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఇవ్వండి సార్. జల్దీ 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 జల్దీ, నాకు టైం లేదు. మైదేనా అవిదేనా? నేనెందుకు ఇవ్వాలి? బరో 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 జల్దీ బరో, నాకు టైం లేదు. మీరే ఇవ్వాలి సార్, ఇచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకు ఇవ్వాలి. ఇదిగోండి పెట్టి జల్దీ 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 జల్దీ, నాకు టైం లేదు. తుంకి టైం లేదా? లేదు. ఓకే నాకు టైం లేదు. మళ్ళీ ఈ సింగర్ ఎవరు? ఏమిటి నా పర్మిషన్ లేకుండా రైడింగ్ చేయడం ఏమిటి? బరో 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 జల్దీ బరో, కోపం వచ్చేస్తుంది, నా టైం లేదు. నేనేనయ్యా గురుబచ్చన్ సింగ్ ని, కనపడటం లేదా? కావాలంటే ఐడెంటిటీ కార్డు చూడు. దేకో 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 జల్దీ దేకో, నాకు టైం లేదు. మోసం కుట్ర దగ గురుబచ్చన్ సింగ్ జీ. అరవకు మన్మధుడు కౌన్ హై? నేనే. నువ్వా? ఈ బాక్స్ ఎవరని గమనిచ్చారు చూసుకో, నా టైం లేదు. గురుభచన్ సింగ్జీ, వాడెవడో మీ వేషంలో వచ్చి మా డబ్బంతా కాజేశాడు, మమ్మల్ని అన్యాయం చేసేశాడు. ముందు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వండి, తర్వాత నేను కలుసుకోండి, నా టైం లేదు. స్టాఫ్ కమాన్ కమాన్. గురుభచన్ సింగ్, పోతురాజు పోతురాజు పోతురాజు, నేనేదో వెర్రి విధవన్ అన్నట్టు మాట్లాడావు కదా, వాడు ఇప్పుడు నీ చెవిలోనే పువ్వు పెట్టాడు, దీనికి ఏమిటి నీ సమాధానం? ఒరే పోతరాజు, ఒక్కసారి ఎనక్కు తిరగరా. ఎందుకు? తిరగరా చెప్తాను. హలో, వాట్? అతను సిక్కు వేషంలో ఉన్నాడా? ఎరమారుతి కారా? టిఎంఏ 2233. Thank you.
నేను ఎందుకు ఇలా వచ్చాను ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. వచ్చింది పోలీసులే, వెళ్ళు, వెళ్ళి తలుపు తీ. నేను ఇక్కడ ఉన్నానని చెప్తే మాత్రం చంపేస్తావా? కాదు, నన్ను నేనే కాల్చుకుంటాను. ప్లీజ్ ముందు వెళ్ళి వాళ్ళని పంపించేసి. ఇదేమిటక్క మా ఇంటి మీద రైడ్ చేస్తున్నా? ఒక దొంగను వెంటాడుతూ వచ్చాం, అతను తప్పించి పారిపోయాడు. మన ఇంటికే వచ్చాడని అనుమానంతో వచ్చాను. అదా, నీ అనుమానం కరెక్టే అక్క, అతను మన ఇంటికే వచ్చాడు. ఎక్కడున్నాడు? నా బెడ్రూమ్ లో బీరువా వెనకాలను. ఇన్స్పెక్టర్ కమాన్! పిచ్చక్క, ఒక దొంగ పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి దాక్కోడానికి వస్తాడా? ఒకవేళ వస్తే నేను వదిలేస్తానా? నువ్వు మరీ డ్యూటీ మైండెడ్ అయిపోయి ప్రతిదీ అనుమానిస్తున్నావు అక్క. డోంట్ జోక్ విత్ పోలీస్. ఏమిటక్క? ఏం లేదు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. కాదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే డ్యూటీకి ప్రాణం ఇచ్చే మా అక్కతో మొదటిసారిగా నా చేత అబద్ధం చెప్పించారు కాబట్టి. రేఖ, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మానవతో ఉన్న మనిషిని ఆనందపడ్డాను. రెండోసారి చూసినప్పుడు సమాజం కోసం కష్టపడే ఒక మంచి వ్యక్తిని సంతోషించాను. ఒక గొప్ప మనిషిని ప్రేమిస్తున్నానని మురిసిపోయినా గాని నేను ప్రేమించేది ఒక దొంగని అనుకోలేదు. ఏమిటి నువ్వు చెప్పేది? పోలీసులు అపార్థం చేసుకుని వెంట పడ్డారు తప్ప నేను దొంగను కాదు అంటావు, అంతేనా? రేఖా ప్లీజ్. నాన్సెన్స్! నువ్వు చెప్పే ఏ కట్టు కదా నాకు అవసరం లేదు. నా మనసులో నీకు స్థానం ఉంది కాబట్టి నిన్ను పోలీసులకు పట్టివ్వలేదు. ఈ రోజు నుంచి నా మనసులోనే కాదు, కనీసం నా ఇంట్లో నిలబడే అర్హత కూడా నీకు లేదు. రేఖా, ఆడపిల్ల జీవితంలో ఒకసారే ప్రేమిస్తుంది, ఆ ఒక్క అవకాశాన్ని శాశ్వతంగా తుడిచేశావు. నువ్వు మోసగాడివి, తగాకోడివి. యు చీట్! నువ్వేదో తెలివైన దానివని, చదువుకున్న దానివని అనుకున్నానే కానీ ఒక మామూలు ఆడపిల్లలా మాట్లాడతావనుకోలేదు. సగర్వంగా చెబుతున్నాను, నేను దొంగనే. ఓహో, దొంగలు కూడా సగర్వంగా నేను దొంగనే అని చెప్పుకునే దౌర్భాగ్యపు రోజులు వచ్చాయన్నమాట. ఎస్, దేశాన్ని దోచుకుతేనే అసలు దొంగల దగ్గర నుంచి దోచుకునే దొంగను నేను, అందుకే సగర్వంగా చెప్పుకుంటున్నాను. తప్ప రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసిన, రెండు పూటలా తిండికి నోచుకొని పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాను. తప్ప వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక ప్రాణాలు పోగొట్టుకుని నిరుపేదల్ని రక్షించడానికి ఒక హాస్పిటల్ కట్టిస్తున్నాను. తప్ప? అవును, దొంగిలించిన డబ్బులు ఇంతవరకు నా కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోలేదు రేఖ. అనుక్షణం నా కోరిక ఒకటే, హాస్పిటల్ పూర్తి కావాలి. 100,000 రూపాయలు ఖరీదు చేసే ఆపరేషన్ ఒక్క పైసా లేని పేదవాడు కూడా చేయించుకోవాలి. అదే నా కోరిక, అదే నా ఆశయం. దానికి కారణం ఏమిటో తెలుసా? విను, 6 ఏళ్ల క్రితం మా నాన్నగారు తన మిత్రులైన విధాత పోతురాజులతో కలిసి ప్రజలకు ఉచితంగా వైద్యం చేయించడానికి ఒక హాస్పిటల్ని కట్టించాలని ఎంతో దీక్షతో చందాలు వసూలు చేశారు. దానికి ప్రజలు కూడా ఎంతో సహకరించారు. ఆ డబ్బుని స్వార్థంతో తమ సొంతం చేసుకుందామన్నారు. ప్రజల ధనం దిగమింగడానికి, ప్రజలకు ద్రోహం చేయడానికి మా నాన్నగారు అంగీకరించలేదు. ఆ విధాతకి పోతురాజుకి ఎదురు తిరిగారు. పోచో, వాడు సొమ్ము నగలతో లాగిచ్చేస్తున్నాడు. ఎక్కడికి పోతాడు పోనీ, వాడి రాత దుర్మార్గపు భాషలో రాస్తాడు ఈ విజయ్. ఆ దుర్మార్గులు డబ్బు దక్కలేదన్న కోపంతో మా నాన్నగారే ప్రజల డబ్బు కాజేశారని పుకారు పుట్టించి ప్రజల్ని రెచ్చగొట్టారు. ఆయన కొనవూపిరితో హాస్పిటల్ మంచం మీద నా రెండు చేతులు పట్టుకుని ఆ బాధ్యత నాకు అప్పగించారు. ప్రజలకు అందవలసిన హాస్పిటల్ కట్టించు, ఇదే నా చివరి కోరి. ఇందాక నువ్వు అన్నావే నీ హృదయంలో నాకు చోటుంది కాబట్టి పోలీసుల నుంచి తప్పించానని, ఇప్పుడు నేను చెప్తున్నాను విను,
నా హృదయంలో నీకు చోటుంది కాబట్టి ఇదంతా చెప్పవలసి వచ్చింది. దట్స్ ఆల్. గుడ్ బై ఫర్ ఎవర్. సురేంద్ర, తగిలిన గాయని కట్టుకడతాను పద. ఒక డాక్టర్ ఇంటి నుంచి ఒక మనిషి గాయంతో బయటకు వెళ్ళిపోతే డాక్టర్గా నాకెంత అవమానమో తెలుసా? పోనీ కావాల్సిన మనిషిగా అడుగుతున్నాను, కాదని వెళ్ళిపోతావా? బాధగా లేదేంటి, నవ్వుతున్నావు? లేదు, నీ మొహం అనే ముత్తుమందు కళ్ళతో తాగుతున్నానుగా, బాధ తెలియడం లేదు. అబ్బా, ఈ సమయంలో కూడా జోకులేనా? జోకులు కాదు రేఖ, నిజం. నువ్వు నా పక్కనే ఉంటే 100 బుల్లెట్లు గుండెలో దిగినా నేను నవ్వుతూనే ఉంటాను. తొందరగా కట్టుకట్టు, నీతో చాలా పనుంది. కన్ను పిల్ల కాశ్మీరం ఏం చెప్పానమ్మా, కన్ను గీతి మందారం అప్ప చెప్పానమ్మా, మనసులో మంచాలే వెయ్య రాధా, నిన్నెల్లో దీపాలే పెట్ట రాధా, సాగింది మురిపాల ముద్దుల పాకం, పిల్ల కాశ్మీరం ఏం చెప్పానమ్మా, కన్ను గీతి మందారం అప్ప చెప్పానమ్మా. బయటేసి చందమామ బయటేసి వచ్చాక జంట జాతర, ఏడు పత్తి ఏలేసి సిగ్గులు పెట్టులేసి తీరాలి ప్రేమ పాతరా, పొద్దుంది మొద్దు నిద్దర, పిల్ల కాశ్మీరం ఏం చెప్పానమ్మా, కన్ను గీతి మందారం అప్ప చెప్పానమ్మా.
పిల్ల కాశ్మీరం ఏం చెప్పానమ్మా కన్ను దీటి మందారా అప్ప చెప్పానమ్మా మనసుల్లో మంచాలే వెయ్యరాదా చూపు చొరకత్తిలా పొడుస్తావా పొడిపించుకుంటావా పొద్దురే ఆరడుగుల మనిషిని అగ్గిపుల్ల కింద జమ చేసి మాకివ్వాల్సిన మామూలు ఎగ్గొట్టి సొమ్ములు హుండీలు వేస్తావా కుమ్ములతో పొడుస్తానరా మీ మామూలు కంటే మాకు ఆసుపత్రి కట్టడానికి ఇచ్చే చందాలు ముఖ్యం చూస్తారేవరా వేణే మీరు నన్ను ఏకను మలిపినట్టు మలుపుతారా ఈ హుండీలో వేసిన సొమ్ము నాకివ్వాల్సిందిరా ఏయ్ లేకుండా హుండీని నువ్వా అవునరా బాబు నేనే చేమల రెక్కలతో ఆడుకునే నీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆల్ సైడ్స్ చింపడానికే వచ్చానరా నువ్వు చింపితే సర్రున చిరిగిపోవడానికి నేను పేపర్ ముక్కను తాటాకు పద్దను కాదు ఈ ఉండిలో చందాలు వేయకుండా నా కార్మికులు నాపేవు కదూ అందుకు నేనేం చేస్తానో తెలుసా నీ వాళ్ళ చేత నీ చేత కూడా ఈ ఉండిలో చందాలు వేయిస్తాను వాయిస్తూ లాభం ఏమిటి
పట్టుకోలేని మనుషులు మేడం. ఎనీహౌ థ్యాంక్ యూ. సో రైట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంతకు ముందు మీరు ఇచ్చిన బ్లడ్ శాంపుల్, ఈ జేబ్రుమాల్ మీద ఉన్న రక్తం ఒకే గ్రూప్ మేడం. ఆ దొంగ కోసం రైడ్ చేసిన రోజున నీ బీరువాలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నేనే పెట్టాను. ఈ మధ్య మన ఇంట్లో ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలలేదు, కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో సగం మందులు లేవు, సగం దూది లేదు. ఏమైంది చెప్పలేవు. గదిలో పడిన రక్తపు మరకలు తుడవటానికి ప్రయత్నించాం, కానీ ఇల్లు కూడా ఓడవటం చేతగాని నీకెలా తెలుస్తుంది ఆ మరకల్ని చెరపటం? గోడకున్న బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ పంపించాను. ఆ మరకలు ఎలా వచ్చాయో ఇప్పుడు కూడా చెప్పలేవు. కాదు చెప్పవు. ఆల్ రైట్, నేను చెప్తాను విను. ఆ దొంగను దాచి అతని కాల్లో దిగబడ్డ బుల్లెట్ తీసి పంపించేశావు. ఇదిగో నీ గదిలో దొరికిన బుల్లెట్. అవును, అంతగా తెగించి ఒక దొంగను దాచవలసిన అవసరం నీకేమిటి? అతను నువ్వు ప్రేమిస్తున్న మనిషి గనుక. నో ఇంద్రాణి, నీ చదువు నీలో సంస్కారాన్ని పెంచుతుంది అనుకున్నానే కానీ ఒక దొంగను ప్రేమించే మూర్ఖత్వాన్ని పెంచుతుంది అనుకోలేదు. ప్రస్తుతానికి అతన్ని నా నుంచి తప్పించగలిగినా అతన్ని శాశ్వతంగా కాపాడటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. తగిన ఆధారాలతో అతన్ని కటకటాల వెనక పెడతాను. Yes, I will see him behind the bars. రేఖ, ఏమిటి నువ్వు మాట్లాడింది? అవును సురేంద్ర, మాకేక నువ్వే ఆ దొంగను తెలిసిపోయింది. తెలిస్తే కొంపే మునిగిపోదులే. కాదు సురేంద్ర, మాకే అందరిలాంటి ఆఫీసర్ కాదు. డ్యూటీ ముందు బంధుత్వాలు రక్త సంబంధాలు కూడా లెక్క చేయదు. రేఖ, నేను మామూలు దొంగను కాదు. నా ఆశయాల ముందు ప్రేమని ప్రియురాలని కూడా లెక్క చేయను. నా మాట విను, అక్కకి దొరికిపోయి పోలీస్ రికార్డులకు ఎక్కి నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ప్లీజ్, హాస్పిటల్ నా డబ్బుతో పూర్తి చేద్దాం. ఆ హాస్పిటల్లో ఏ ఒక్క ఇటు కూడా వేరే వాళ్ళ డబ్బుతో కొనకూడదు. ఆ విధాత గాడి డబ్బుతోనే పూర్తి చేయాలి. విగ్రహం చక్రాన్ని ఎదురు తిరిగిన ఆ కేక్ ఎవరిది? వీరాచారి అనే శిల్పిది. అచ్చా, ఈ ఎంగిల్ విస్తరాకు మనకెదురు తిరిగిందా? అవును బ్రదరన్నా, నీ విగ్రహం చక్రమంటే ఎంత నీలిగాడు అనుకున్నావు? డబలాగు మీద డబలాగ్ చిరిగిపోతున్నాయి అన్నాడు. అచ్చా, చిరిగిపోయింది చూసావు కదరా రే బ్రదరన్న, వేసిన గుర్తు చూసి ఈ ఊళ్ళో నీకెవ్వరూ పని ఇవ్వరు. పని లేక పస్తులుంటే నీ డవలాగులు నీకు కూడు పెడతాయి, అవి తింటూ బ్రతకరా రాష్ట్ర మన్మథరావు. బ్రదరన్న ఎవరు? ఎవర్రా లేబర్ యూనియన్ అని అరిచింది, మనకు మామూళ్ళు ఇవ్వకుండా ఎదురు తిరిగింది ఎవరు? ప్రజాశక్తి నగర్ జనం. Yeah.
విధాత 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 రా బయటికి. ఎవరు మీరంతా? నీ అహంకార జ్వాలలో ఖాళీ జ్వలించిన హృదయాలు, నీ దుర్మార్గపు కోటను తుడిచిపెట్టడానికి విరుచుకుపడిపోతున్న కన్నీటి సముద్రాలు, నీ అక్రమాన్ని బద్దలగొట్టడానికి ఎత్తిన ఇనుప పిడికిళ్ళు, శ్రామిక జనాన్ని అణగదొక్కాలని నువ్వెత్తిన ఇనుప పాదాన్ని మెలిదిప్పి నిన్ను సమాధి చేసి ఆ సమాధి మీద రుద్రతాండవం చేయడానికి వచ్చిన ప్రళయ రుద్రులు. ఈ కోపం పాకలు తగలబడ్డందుక కాదు, తగలబెట్టించినందుకు. నాన్సెన్స్! ఈ ఊరు నాది, ఈ ఊళ్ళో నా తర్వాతే గవర్నమెంట్. ఈ స్థలం మీద నాకు హక్కుంది, అక్కడ నివసించే వాళ్ళ మీద నాకు అధికారం ఉంది. విధాత, పేదవాళ్ళకి అన్నిటి నిషాకి అలవాటు పడ్డ నీలాంటి వాళ్ళు కుక్కచావు చచ్చారు. మర్యాదగా చెబుతున్నాను, నువ్వు తగలబెట్టిన ఇళ్లకి బదులు వీళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తావా లేదా? హెచ్చరించడమే కాని హెచ్చరింపబడటం, శాసించడమే కాని శాసింపబడటం, భయపెట్టడమే కాని భయపడటం ఈ విధాత చరిత్రలోనే లేదు. అయితే నీ చరిత్రలో నిన్ను హెచ్చరించిన మొదటి వ్యక్తిగా నన్ను గుర్తుంచుకో. హెచ్చరించే ఆఖరి వ్యక్తిగా కూడా నిన్నే గుర్తుంచుకుంటాను. నీ డబ్బుతోనే వీళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాను. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే, అందరి తలరాతలు మార్చే విధాతవైతే నీ తలరాత నేను మారుస్తాను. వస్తాను రాత్రికి. ఆ పక్క రోడ్డు బ్లాక్ చేశారా? చేశాం మేడం. నేను చెప్పిన అన్ని స్పాట్స్ లోను రహస్యమైన గాడ్స్ని పోస్ట్ చేశారు కదా? ఎస్ మేడం. నా అనుమతి లేకుండా ఒక్క ఈగర కూడా లోపల రానివ్వకూడదు. రైట్? ఎస్ మేడం. బి అలర్ట్. ఏ పిల్లా, ఆ పువ్వు ఇది అమ్మడానికి కాదు బాబు. మరి నీ ప్రియుడికి ఇస్తావా, నీ మొగుడికి ఇస్తావా? అన్నయ్య, నీకిద్దామని ఉంచుకున్న ఒక్క పువ్వు పాడైపోయింది, మరి ఇప్పుడు ఎలా? పర్వాలేదమ్మా, బాధపడకు. నాకు మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకో. Everything is going smooth? Yes, sir. Good. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొంగ తప్పించుకోవడానికి వీల్లేదు. No, sir. This time, the ball is in my court. Wish you best of luck. Thank you. కమాన్ బొమ్మ
కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. ఎస్ మేడం. కంగ్రాచులేషన్స్ ఏఎస్పీ గారు. సారీ మిస్ ఇంద్రాణి, దారికి అద్దంగా నిలబడ్డావు. స్వాగతం చెప్పటానికా? కాదు, నీ తలరాత మార్చటానికి. జీవితంలో ఒకసారి నా గురించి నీ తలరాత నువ్వే మార్చుకున్నావు, మళ్ళీ ఇంకో పిచ్చి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజు నేను చేయలేని పని ఈ రోజు చెయ్యబోతున్నాను. కోర్టు నిన్ను శిక్షించలేదు, జైలు నిన్ను బంధించలేవు. సమాజానికి చీడపురుగువైన నిన్ను శిక్షించే శక్తి నా ఒక్కదానికే ఉంది. అందుకే బహిరంగంగా నేనే నీకు మరణ శిక్ష విధిస్తాను. మనం చట్టాన్ని కాపాడే అధికారులమే కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే నేరస్తులం కావు. నేను నేరస్తురాలైనా పర్వాలేదు సార్, ఈ రోజు ఈ దుర్మార్గుడు నా చేతుల్లో చావక తప్పదు. విశ్వదాభిరామ వినురవేమ అంటే అర్థమేమిటి? వంశంలో ఒక్క గుణవంతుడున్నా వంశం అంతటికీ పేరుస్తుంది అని. వస్తుంది వస్తుంది. వంశంలో ఒక గుణవంతుడుంటే వంశానికి పేరు వచ్చినట్టే కుటుంబంలో సంపాదన పడుంటే కుటుంబం అంతటికి కడుపు నిండుతుంది. పూర్ణ, నే చెబుతున్నది వేమన పద్యం. విశ్వనాథం మాస్టారు, నేను చెప్తున్నది జీవితం. ఆ వేమన గారికే ఆయన చాలా చెప్పారు, ఆయనలాగా మీరు గోచిపెట్టుకు తిరగలేరుగా. ఒరేయ్, ఉరుములు ఉరుముతున్నాయి, కాసేపట్లో పెద్ద వర్షం వచ్చినా రావచ్చు. మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, వెళ్ళండి. మేమేమన్నా అంటే మమ్మల్ని బాధేస్తారు. ఆవిడేమన్రే ఆవిడ, ఇంకేమైనా ఉందా? 30 ఏళ్లగా రాత్రింబగళ్ళు నా బడిలో చదువుకుంటున్న ది సీనియర్ మోస్ట్ స్టూడెంట్ ఆఫ్ మై కెరీర్ అనకూడదు. మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఇలా దగ్గరగా రా, ఉండండి, గుమ్మాని బొట్టు పెట్టండి. తర్వాత చేసుకోవచ్చు, రమ్మంటున్నాను, రా. అలా కూర్చో. పూర్ణ, 30 ఏళ్ల క్రితం మన పెళ్లికి వేసిన లగ్న పత్రికలో నీ పేరు అన్నపూర్ణ అని చదివి ఈ కాశీ విశ్వనాథునికి ఆ అన్నపూర్ణే అర్థాంగి అయిపోతుంది. ఇక వరాలివ్వడానికి నేను, ఆదరించి అన్నం పెట్టడానికి నువ్వు, ఓహ్, అఖండంగా ఆది దంపతుల్లా వెలిగిపోతాము అనుకున్నాను. కానీ ఇలా కొడుగట్టిన దీపాల్లో అయిపోతామని ఎప్పుడు అనుకోలేదు. సరే, కాశీ విశ్వనాథుందేముందిరే, ఇప్పుడు భిక్షాటన శ్మశానాలు. కాని నువ్వు పాపం అన్నపూర్ణ. చాలండి, వెళ్ళకూడదు. ఏమిటి ఆ పవర్? పవర్ అయిపోయింది, కొనమని చెప్పి 10 రోజుల నుంచి అడుగుతున్నాను, కొనరు. కొందామనే అనుకుంటున్నానమ్మా, కానీ డబ్బులు లేకుండా అమ్మడం కుదరదు మాస్టారు అంటున్నాడు కొట్టువాడు. లక్ష్మి, పెళ్ళై 4 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నువ్వు పౌడర్ రాసుకోకపోతే 50 మైళ్ళ దూరంలో ఉన్న మీ ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? 15 రూపాయలు కూడా ఉండదు, ఈ చీర నేను కట్టుకోను. చూడమ్మా, మహారాణులు కట్టుకునే పట్టు వస్త్రాలైనా మహర్షులు చుట్టుకునే నార వస్త్రాలైనా ఒళ్ళు దాచుకోవడానికేనమ్మా. అంతస్తుల్ని చాటి చెప్పే ఖరీదైన చీరలు కావాలనుకుంటున్న పిచ్చిదానా? అభిమానాన్ని దాచే ఈ ముతక గుడ్డే మనకు చాలా విలువైనది అని తెలుసుకో. ఏమిటి, నీకేమొచ్చింది బాబు? నానా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నానా. అలాగా, వెరీ గుడ్. మరి 10 రూపాయలు ఇప్పిస్తే? నీ వేధవేషాలు నాకు తెలుసురా, ఇంటర్వ్యూ పేరు చెప్పి డబ్బులాగేసి మార్నింగ్ షోకి చెక్కేయాలని. గురు, నువ్వు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం అంతా వెతికాను గురు, ఆ బ్యాంక్ ఇక్కడ దొరకలేదు. దొరకలేదా? అవును గురు,
ఏ మూలైనా ఉండిపోయిందో, లేకపోతే ఎవరికైనా రుణం ఉండి దొరికిపోయిందో. తులసమ్మ తల్లి, ఎన్ని వేల సార్లు నీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా నా మీద దయ రాలేదా? నా బ్రతికింతేనా? కాళ్ళు అరిగేలా తిరిగినా మా కష్టాలు తీరవా తల్లి. ఈ నగలు మనవి కావు. వీటి మీద మనకి ఏ రకమైన అధికారము లేదు. వీటిని మనం వెంటనే పోలీసులకు అందజేద్దాం. మీకు అసలు మతుందా? నా పూజలకి వ్రతాలకి ఫలితంగా నా కష్టాలు తీర్చడానికి ఆ భగవంతుడు ఇచ్చిన నగల మూటని పోలీసులకు అప్పచెబుతారంటారా? వీటితో మన కష్టాలు తీరుతాయండి, మన ఆడపిల్లల బ్రతుకులు బాగుపడతాయి, జీవితంలో ఏనాడు ఏ సుఖానికి నోచుకొని మన జీవితాలు ఒక దారికి వస్తాయి. నా మాట వినండి. అవునన్నా, మీ పిచ్చి పిచ్చి నమ్మకాలతో ఇంకా మా జీవితాలు నాశనం చేయకండి. కట్నం ఇచ్చేస్తే మేము అత్తవారి ఇళ్ళకి వెళ్ళిపోతాం. నాన్నా, నాకెలాగో ఉద్యోగం రాదు, దీంతో ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాను నాన్నా. అవునండి, వాళ్ళు చెప్పింది నిజం. ఈ కుటుంబానికి యజమానిగా చెప్తున్నాను, తక్షణమే ఈ నగల్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాను. ఆపండి. ఈ కుటుంబ యజమాని భార్యగా, బాధ్యతలు తెలిసిన ఆడపిల్లల తల్లిగా నేను చెప్తున్నాను, ఈ నగల్ని పోలీసులకు అప్పగించడానికి వీల్లేదు. మనం ఎవరిని దోచుకోలేదు, దొంగతనం చేయలేదు. ఆ దేవుడిచ్చి నగలను అనుభవించడంలో తప్పే ఉంది. మీరు అడ్డురాకండి. పూర్ణ, మీరు కట్టేసింది నన్ను కాదు, నీతిని నిజాన్ని నిజాయితీని కట్టేశారు. వాటిని బంధించి బాగుపడిన వారిని ఏ చరిత్రలోనూ నేను చదవలేదు. పరాయి సొమ్ము పాములాంటిది, కాటేస్తుంది కాటేస్తుంది, తప్పదు. బ్రదర్ అన్న, వాడికి జైలు కూడు పడితే గాని పూర్ణ శిరగద. నిందితుడు సురేంద్ర దొంగతనం చేశాడని నమ్మడానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. దొంగతనం జరిగిన సమయంలో కనీసం తను ఎక్కడ ఉన్నది కూడా సరైన సాక్ష్యాధారాలతో నిందితుడు నిరూపించుకోలేకపోయాడు. కాబట్టి సురేంద్రను దోషిగా కోర్టు వారు నమ్ముతూ ఐపీసీ 412 సెక్షన్ ప్రకారం నో మై లార్డ్ నో, సురేంద్ర నిరపరాధి. ఎవరమ్మా నువ్వు? సురేంద్ర మంచితనాన్ని మనసును అర్థం చేసుకున్న మనిషిని. మీరు అతన్ని నేరస్తుడిగా నమ్మిన విషయంలో నా సాక్ష్యం కూడా వినాల్సిన అవసరం ఉంది. అంటే ఆ దొంగతనం సురేంద్ర చేయలేదా? చేయలేదు. ఈ విషయంలో మా అక్కయ్య క్షమించండి, ఏఎస్పీ ఇంద్రాణి చెప్పిందంతా అబద్ధం. చూడమ్మా, ఏఎస్పీ ఇంద్రాణి చెప్పింది అబద్ధం అని నువ్వెలా చెప్పగలవు? ఆ రాత్రి సురేంద్ర నాతో గడిపాడు. నిజం, మీరు నమ్మలేని నిజం. క్షణికమైన ఆవేశంలో జరిగిన పొరపాట్లో సురేంద్ర నేను నేరస్తుడు. సురేఖ, నీకేమైనా పిచ్చెక్కిందా? యువర్ ఆనర్, ఈ దొంగను కాపాడడం కోసం సురేఖ చెప్తున్న అబద్ధం ఇది. ఇంద్రాణి లాంటి బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చెల్లెలుగా సురేఖ చెప్పిన సాక్ష్యం కోర్టు వారు నమ్మారు. సురేంద్ర సురేఖల మధ్య సంబంధం ఉందన్న కక్షతో చేయని దొంగతనం సురేంద్రకు ఇంద్రాణి అంటగట్టిందని కోర్టు వారి నమ్మకం. అందువల్ల సురేంద్రుని నిర్దోషిగా నిర్ణయించి కోర్టు వారు విడుదల చేస్తున్నారు. బ్రదర్ అన్న, ఇప్పుడు రివర్స్ లో మనకే సర్రు సిరిగిపోయింది. తొందరగా బయలుదేరు. ఎంత పని చేశావు సురేఖ? ఇప్పుడేం మాట్లాడుకో, దయచేసి వెళ్ళిపో. చేసిన పని నీకు సరైందనిపిస్తుందా? అవును. తప్పు చేయడం కంటే చేసింది తప్పు కాదనుకోవడం ఇంకా తప్పు. నన్ను నా డిపార్ట్మెంట్ని చేతగానే వాళ్ళని చేయడం కోసం పవిత్రమైన న్యాయస్థానంలో నీ శీలం మీద మచ్చ వేసుకోవడానికి నీకు సిగ్గు లేదు? వైద్యం చేసి రోగులను కాపాడవలసిన నువ్వు ఒక దొంగ సాక్ష్యం చెప్పి ఒక నేరస్తుని కాపాడడానికి అవమానంగా లేదు? నేను రక్షించింది నేరస్తుని కాదు,
ఒక మంచి పని కోసం శ్రమ పడుతున్న ఒక మంచి మనిషిని. మంచి మనిషి? నేను నా డిపార్ట్మెంట్ దొంగల గురించి నీ దగ్గర పాఠాలు నేర్చుకునే దుస్థితిలో లేవు. అది కాదక్క, అతను చాలా మంచివాడు. ఇలాంటి పిచ్చి వాత్సల్యంతో ఒక తల్లి తన బిడ్డని నేరస్తుని చేస్తుంది, ఇలాంటి వెర్రి నమ్మకంతో ఒక భార్య తన భర్తను గుణహీనుని చేస్తుంది, ఇలాంటి గుడ్డి ప్రేమతోనే నీలా వయసులో ఉన్న ఆడపిల్ల ఎలాంటి నేరం చేసినా తన ప్రియుని గొప్పవాడనుకుంటుంది. చూడు, నా నిజాయితీ ఓడిపోవటం తాత్కాలికం, నువ్వు చేసిన తప్పు మాత్రం శాశ్వతం. నిన్ను నేను క్షమించను అక్క. అతని గురించి నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు? ఒక దొంగను గురించి ఒక పోలీస్ ఆఫీసర్ తెలిసే నిజం ఎప్పుడు ఒక్కటే, అతను దొంగ అని. అక్క, నీకు కోపం తెప్పించాలని, నిన్ను అవమానించాలని నేను ఈ పనిచేయలేదు. అసలు ఏం జరిగిందంటే, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఈ ఒంటరి బ్రతుకులో ఎప్పుడైనా ఒక కన్నీటి చుక్క రాలితే అది తుడిచేందుకు ఒక చెయ్యి ఉందని ఇన్నాళ్ళు ఆశపడ్డాను, కాని ఆ చెయ్యి పిడిబాక ఈ గుండెల్లో దిగబడుతుందని ఏనాడు ఊహించలేదు. నేరస్తుల్ని శిక్షించి చట్టాన్ని కాపాడే నేను, నేరస్తులు కాపాడే నేరస్తుల్ని నా ఇంట్లో ఉంచుకోలేను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. హలో, వెల్కమ్ ఇందిరాణి, వెల్కమ్. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, అదే ఆ ఒక్కడిగే మిగిలిపోయింది మన ఇద్దరి మధ్య. వేసేయి ఇంద్రాణి, ఆ అడుగు కూడా వేసేయి. ఈ పాదం తప్పుటడుగులు వేయదు. అచ్చా, ఆరు అడుగులు వేసిన తర్వాత తెలిసిందా ఏడో అడుగు తప్పుటడుగని? కాదు, ఏడో అడుగు వేసే ముందే తెలిసింది నీ వేసిన ఆరు అడుగులు తప్పుటడుగులని. తప్పని తెలిసిన గతం మీద పడ్డ ఆరడుగుల జాడలు తప్పవు గదా. నాకు గతం లేదు, భవిష్యత్తు తప్ప. భవిష్యత్తు? అచ్చా, ఏ విధాత లేకుండా ఆ విధాత కూడా నిర్ణయించలేడు. అలాని తీరిగా కలలు కంటూ ఉండు. సురేఖ ఎక్కడ? సురేఖ? నా ఇంటికొచ్చి నాకు సంబంధించిన మనుషులను అడగాలి గాని నీ చెల్లెల్ని అడుగుతావేమిటి? పులులు తిరిగే చోటుకెళ్ళి లేడి పిల్ల కావాలని అడిగినట్టు. కరెక్ట్గా చెప్పావు. ఇది పులులు తిరిగే అడవిని తెలిసే లేడి పిల్ల లాంటి అమాయకమైన నా చెల్లెలు ఎక్కడ అని అడుగుతున్నాను. పాపం, ఏ పులికో బలైపోతూ ఉంటుంది. ఊరికి నీ కూడా పరిగెత్తడానికి, నీ బట్టలు చించడానికి నా ఓపిక లేదు. మర్యాదగా నువ్వే అన్ని విప్పేసుకుని నగ్లుంగిపో. ఒప్పేసుకో. నీ అంత తెరుస్తాను. అన్నామంటే లప్పక్. మర్యాదగా లొంగిపోలేదనుకో, నీ చీర సర్రు సిరిగిపోతే, ఆ తర్వాత నీ జాకెట్ సిరిగిపోతే. అది నా చెల్లెలు కేక. అవును, నీ చెల్లెలదే. నిరూపించగలవా? నిరూపించలేవు. సాక్ష్యాన్ని తేగలవా? తేలేవు. నీ చెల్లెలు కోర్టులో చెప్పిన సాక్ష్యానికి నేను ఆలోచించి వేస్తున్న శిక్ష అది. మర్యాదగా ఒప్పేసుకో, ఒప్పేసుకో. ఏయ్!
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చించడానికి. ఐ వాంట్ టు సెర్చ్ ది హౌస్. స్టాప్ దేర్. సెర్చ్ వారెంట్ ఉందా ఇంద్రాణి? లేదని నాకు తెలుసు. సెర్చ్ వారెంట్ లేకుండా నాలాంటి పెద్ద మనుషులు సోదా చేయటం ఎంత నేరమో తెలుసు కదా. సో ఇంతకాలం న్యాయానికి కుక్క కాపలా కాసిన ఓ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు నీ కళ్ళెదుటే జరుగుతున్న అన్యాయానికి కాపలాకాయ. అచ్చా మనతో పెట్టుకుంటే ఇలాగే చిరిగిపోద్ది. క్షమించండి ఇంద్రాణి గారు, ఒక ఆడపిల్ల బ్రతుకును రక్షించడానికి నాకు తోచిన న్యాయమైన పద్ధతిలో ప్రవర్తించాను. పితాత, ఈ క్షణం నుంచి నీ వల్ల ఈ అమ్మాయికి ఏ రకమైన అమర్యాద జరిగినా లోపల నీ తమ్ముడికి జరిగిన మర్యాదే నీకు జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా భార్య. సర్జీ, ఈ నగ తీసుకున్న 10,000 ఇప్పించండి. 10,000? ఎక్కువ అనుకుంటే 5,000 ఇప్పించండి. సరే కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి బంగారం మంచిదో కాదో చూసి డబ్బును తెస్తాను. కూర్చోండి కూర్చోండి. హలో, పోలీస్ స్టేషన్ అండి. రండి సార్, ఇతనే. ఈ నగ మీకు ఎక్కడ దొరికింది? నన్నేం చేయకండి, నాకేం తెలీదు. ఈ నగ అమ్మమని మా నాన్నగారు ఇచ్చారు. మీ నాన్నగారి పేరు? విశ్వనాథం మాస్టర్. ఏమిటండి అలా ఉన్నారు, భోంచేయండి. బొద్దు పూర్ణ, ఆకలి చచ్చిపోయింది. ఎందుకో తెలుసా, ఇన్నాళ్ళు పెంచిన కూతుళ్లను కోడళ్ళుగా అత్తవారింటికి పంపామనే తీయటి బాధతో కాదు, నీతి నిజాయితీ వదిలేసి పరాయి సొమ్ముతో సారెకొని పంపించావు చూడు. అందుకు సిగ్గుపడి ఆకలి చచ్చిపోయింది. నువ్వు వడ్డించిన ఈ పంచపక్ష పరమాణాలు నాకు సహించు. నా కష్టంతో సంపాదించుకున్న పిడికెడు పచ్చడి మెతుకులే నాకెంతో రుచి. ఇవి నాకు సహించు. తీసే పూర్ణ. విశ్వనాథం మాస్టర్ మీరేనా? అవునండి. యూఆర్ అండర్ అరెస్ట్. నీతో స్నేహం చేశాక నీ త్రికాల జ్ఞానం నాకు అంటుకుంది. నేనిప్పుడు త్రికాల జ్ఞానిని అయిపోయాను. అలాగా జ్ఞానిని? అవును జ్ఞాని. ఇంకా వదలనా? వదలు చూద్దాం. ఈ రోజు నువ్వు లక్ష సబ్బుతో స్నానం చేశావు, అవునా? అవునే. చూసావా, మన మాటంటే అంతే మూట. సరే గాని కాసేపట్లో నేనేం చేయబోతున్నాను చెప్పుకో చూద్దాం. చెప్పనా? ఇంకొక క్షణంలో నువ్వు నా దగ్గరకు వచ్చి నిలబడతావు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావు, నన్ను కౌగిలించుకుంటావు. తర్వాత నువ్వు లిప్టు లిప్ కిస్ అని అడుగుతావు. నేను వద్దు వద్దు అంటాను. నువ్వు కుదరదు కుదరదు అని గట్టిగా కొరుకుతావు. నేను అరుస్తాను. ఒక్క దెబ్బకే కరి చేసి కొరికేసి దులిపేసింది. ఎంత దూరం వెళ్ళింది ప్రేమల కపిట, ఎంత దారడి ముద్దు తాకిడి, ఎప్పుడు రెడీ తప్పరింతకి. కదిపేసి కదిపేసి నలిపేసింది.
ఎంగిలట్టి రంగులేస్తే నీకు దక్కన ముద్దే క్షేమము లాభము అందము చందము ఒక్క దెబ్బకే కరిచేసి కొరికేసి దులిపేసింది ఎంత దూరం వెళ్ళింది ప్రేమల కపిట ఎంత దారడి ముద్దు తాకిడి ఎప్పుడు రెడీ చప్పరింతకి ఒక్క దెబ్బకి కరిపేసి కుదిపేసి నలిపేసింది మర్యాదగా చెబుతావా కీళ్ళు ఎరగొట్టమంటావా నాకు తెలియదు సార్ తెలియదు నిజం చెబుతావా లేదా నాకు తెలియదు సార్ తెలియదు ఆగండి మీరంతా బయటికి వెళ్ళండి ఐఎమ్ సారీ మాస్టర్ ఇట్స్ మై డ్యూటీ నో అదేమిటమ్మా యు ఆర్ కరెక్ట్ డ్యూటీ నేను టీచర్గా పనిచేసే రోజుల్లో అబద్ధాలు చెప్పినా దొంగతనం చేసినా కుర్రాళ్ళని బెత్తంతో కొట్టి శిక్షించేవాడిని అది నా డ్యూటీ అనుకుని ఈవేళ నేను చెయ్యని నేరానికి పోలీసులు దెబ్బలతో శిక్షిస్తున్నారు ఆఫ్ కోర్స్ నేరాన్ని అరికట్టలేకపోవడం కూడా నేరమే కదా అక్కడ నా డ్యూటీ నేను చెయ్యలేకపోయాను ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు ఎవరు డ్యూటీ వాళ్ళు చెయ్యాలి కదమ్మా మాస్టారు పెద్దవారు ఇప్పటికైనా నిజం చెప్పండి ఆ నగలు మీకు ఎవరిచ్చారు నాకెవ్వరూ ఇవ్వలేదమ్మా ఆ నగలు పెరట్లో పడున్నాయి అంతకు మించి నాకు తెలియదు అని లక్షసార్లు చెప్పారు మీరు నమ్మడం లేదు మిమ్మల్ని నమ్మించే శక్తి నా దగ్గర లేదు మేడం నేను నేరస్తుండే కావచ్చు కానీ దొంగను కాదమ్మా మేడం నన్ను వదిలిపెట్టేయండి మేడం ఐఎమ్ సారీ మాస్టారు మిమ్మల్ని కొట్టకుండా ఆపగలను కానీ ఆ నిజం చెప్పేంత వరకు మిమ్మల్ని విడుదల చేయలేను నేను చేయగలను రేఖ ఎస్ ఇవిగో బెయిల్ ఆర్డర్స్ వెంటనే ఆయన విడుదల చేయండి రేఖ నువ్వు చేస్తుంది ఏమిటో తెలుసా ఒక నిజం బయటపడే అవకాశాన్ని పాడు చేస్తున్నావు కాదు ఒక నిర్దోషి లాకప్లో ఉండటం న్యాయం కాదని ఆయన్ని విడుదల చేయించడానికి వచ్చాను
మిస్ రేఖ, నీకు చాలా విషయాలు తెలియవు, మర్యాదగా బయటికి వెళ్ళు. ఎస్పీ ఇంద్రాణి, మీరు అధికారంలో ఉన్నవాళ్ళు, చాలా విషయాలు మీకు అర్థం కావు. దయచేసి ఆయన విడుదల చేయండి. ఇదిగో పేపర్స్. ఆల్రైట్, ఆయన రిలీజ్ చేయండి. అమ్మా నువ్వు? మాస్టర్ గారు, నేను మీకు గుర్తున్నానా? లేదమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు ఈ పిచ్చి మాస్టర్ దగ్గర చదువుకున్న స్టూడెంట్ అయి ఉంటావు, లేకపోతే ఎందుకింత బాధ్యత తీసుకుంటావు? ఏమైనా అడగకుండా లభించిన ఈ గురుదక్షిణ వచ్చే జన్మలో తప్పకుండా తీసుకుంటాను. మాస్టరు, దొంగతనం చేసిన వాడితో పాటు నిన్ను కూడా ఎందుకు కొట్టానో తెలుసా? దొంగతనం చేయడం ఎంత నేరము, దొంగతనం చేసిన వాడిని చూసి నాతో చెప్పకపోవడం అంతే నేరం. ఒక 5 రూపాయలు ఇవ్వండి. అదేమిటయ్యా, మార్కెట్ జంక్షన్ నుంచి ఎప్పుడొచ్చిన రూపాయగా ఇచ్చేది? అప్పుడు మీరు బతకలేని పడి పంతులు, ఇప్పుడు దొంగ డబ్బు ఉన్న పంతులు. ఇవ్వండి. మీరు లోపలికి పట్టండి. పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలమ్మా, 4 రోజులు పోతే అవే మానిపోతాయి, కానీ మన పరువు మీద పడ్డ మచ్చ ఎప్పటికీ మాసిపోదు. మీరు సుఖపడతామనుకుని తప్పు చేశారు, కానీ తప్పు చేసిన వాళ్ళెవ్వరూ సుఖపడలేరని ఇప్పుడైనా తెలిసిందా? నిజాయితీ నీడలో నిర్భయం ఉంటుంది, నిర్భయం ఒడిలో సుఖం ఉంటుంది, ఆ సుఖం గుండెల్లో తృప్తి ఉంటుంది. ఇప్పుడు మనకేముంది? ఎప్పటికీ మానని గాయం, మీ అత్తవారిళ్ల నుంచి శాశ్వతమైన దూరం, అంతే కదమ్మా? అంతే. భాస్కర్, నేను చచ్చిన తర్వాత పునామ నరకం నుంచి తప్పించుకోవచ్చని నువ్వు పుట్టినప్పుడు ఎంతో సంబరపడిపోయాను, కానీ బ్రతికుండగానే నన్ను నరకంలోకి తోసేస్తావనుకోలేదురా. నువ్వెందుకురా తలదించుకుంటావు? నిన్ను కన్నందుకు నేను తలదించుకోవాలి. వెళ్ళు. మీరు వెళ్ళండమ్మా. పూర్ణ, ఏడవ, నీ కన్నీళ్లు తుడవడానికి కూడా వీలు లేకుండా పోలీసులు కొట్టిన దెబ్బలు చేతులు వాచిపోయా. పూర్ణ, చాలా ఆకలిగా ఉంది. పూర్ణ, మన పెళ్లినాడు పురోహితుడు మన చేత ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని ప్రమాణం చేయించాడు. దాని అర్థమేమిటో తెలుసా? కష్టంలో గాని సుఖంలో గాని, ధనంలో గాని దరిద్రంలో గాని, పాపంలో గాని పుణ్యంలో గాని ఒకరినొకరు తప్పి చెరించము అని. కానీ ఈరోజు నేను తప్పి చెరించక తప్పదు. 100 మంది పిల్లలున్న స్కూలుకు మంచి మాస్టర్ని అనిపించుకున్నాను. 5 సభ్యులున్న కుటుంబానికి మంచి యజమానిని కాలేకపోయాను. పిల్లలు జాగ్రత్త, మాట తప్పుతున్నందుకు మన్నించు. Thank you.
పూర్ణం గారు, జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. మనం ఆలోచించాల్సింది మాస్టర్ గారి మరణం గురించి కాదు, పిల్లల భవిష్యత్తు గురించి. బాధపడకండి. అమ్మా, ఆ దొంగెవడో పాపిచ్చి సొమ్ము మా పెరట్లో పడేసి నా పసుపు కుంకాలు నాకు లేకుండా చేశాడు. మా ముసురు ఊరికనే పాదు, దేవుడనే వాడే ఉంటే మా కన్నీళ్ళ దొంగని సర్వ దోషణం చేస్తాయి. సురేంద్ర, జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించడం మంచిది. అవును రేఖ, ఏ నేరమూ చెయ్యని మాస్టర్ కుటుంబం శిక్ష అనుభవించడానికి వీల్లేదు. వాళ్ల కన్నీళ్లు నాకు శాపం కాకూడదు. ఆ కుటుంబంలోని ఆవేదనకు కారణం నేను. ఆ ఆలోచన రేపిన శాంతితో నా మనశ్శాంతిని చంపుకోలేను. దిక్కులేని ఆ కుటుంబానికి నేను దిక్కువుతాను. నీ రుణవి జన్మలో తీర్చుకోలేను బాబు. ఆయన పోయిన తర్వాత నా బిడ్డల జీవితాలు బజారు పాలే అనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకు వచ్చావు, భగవంతుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. దాందే ఉందమ్మా, ఒక మనిషి ఇంకో మనిషికి సాయపడడంలో ఉన్న ఆనందం చాలా గొప్పది. పదండి, దుర్ముహూర్తం రాబోతుంది. భాస్కర్, చెల్లెలు అత్తవారిళ్ళకు వెళ్ళిపోయారు. ఇక అమ్మను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి అమ్మను బాధ పెట్టకు. లేదండి, నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చారు. జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయను, అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాను. గుడ్ అమ్మా, మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఈ కొడుకుతో పాటు మీకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడని మర్చిపోకండి. వస్తా. మంచిది బాబు, వస్తానమ్మా. అలాగేనమ్మా. బండి తీసుకురా బాబు. బొమ్మ చాలా బాగుంది వీరాచారి గారు, ఇదిగోండి ఆనందులు. చాలా సంతోషం. చూసావా, బొమ్మ ఎలా సిరిగిపోయిందో. ఎరా అమ్మ శిల్పి, చెక్కన్నా బొమ్మ చెక్కద్దన్నా చెక్కడానికి నీకెంత ధైర్యం, చెక్కించుకోవడానికి వీడికెంత ధైర్యం. ఎరా కొంకిస్కా గొట్టంలోని తుప్పు మొహం నాయాలా, నీ బతుక్కి న్యాయదేవత కావలసి వచ్చిందా? దానికి మా బ్రదర్న టిక్కు టిక్కు అని మార్పు వేసిన ఈ తప్పుడు వెదవే నీకు దొరికాడా? క్షమించండి బాబు, ఈ బొమ్మే కాదు, ఇంతకు ముందు ఈయన చెక్కిన బొమ్మలన్నీ బయట పారేస్తాను బాబు. వస్తాను బాబు. వస్తాను. చూసావా అమర శిల్పి, జక్కన్న మా విధాత బ్రదరన్న పేరు చెప్తే వాడికి ఎలా సిరిగిపోయిందో. బాబు ఒక్క మాట చెప్పనా? ఒకటేమిటి? రెండు మాటలు చెప్పుకో అవకాశం ఇచ్చాను. ఇంతకాలం భగవంతుడే గొప్పాడు అనుకునేవాడిని, కానీ ఆడికంటే నేనే గొప్పని ఇప్పుడు తెలుస్తోంది. నేను చెక్కిన బొమ్మలు అందంగా ఉన్నాయో లేవో నాకు తెలవదు, కానీ ప్రపంచకంలో ఎవరికి ఏ చెరుపు చేయలేదు. కానీ ఆడు చెక్కిన నీలాంటి ఎదవ బొమ్మలు ఉన్నాయే ప్రపంచాన్ని కీడు తెస్తున్నాయి బాబు. అది ఏడ్చావు ఎవరు బాబు? చెంపడం నేర్చుకున్న నీలాంటి చిరుగు వీరులకి మొగుణ్ణి. చెలరేగిపోతే సిరిగిపోతున్నారే. చిరుగుళ్ళు ఎన్ని రకాలు తెలుసురా నీకు? తెలుసు. నిన్నేం చిరుగుడు అంటారు? వీర మహాచిరుగుడు లేక జగదేక వీరుడు చిరుగుడు అని అంటారు. నీ బ్రదర్ అన్న ముద్ర వేసిన ఈ మహాశిల్పికి నేను పనిస్తున్నాను బాబు. ఈ రోజు నుంచి ఇతను నా మనిషి. నీకు చేతనైంది, నీ బ్రదర్ అన్నకు చేతనైంది. దమ్ముంటే చేసుకోండి, లేదంటే రమ్ముంటే తాగి పడుకోండి. డబలాగు చెప్పేశాడు, తొందరపడి అటాక్ ఇచ్చామనుకో మనకే సరిగిపోయేటట్టుంది. అందుకని రమ్ము తాగి దమ్ము పెంచి కదమ్ము తొక్కుదాం, పద పోదాం. వీరాచారి గారు, మా హాస్పిటల్లో ప్రతిష్ఠించడానికి శ్రామిక శక్తిని, దాని పవిత్రతను ఇలాంటి అదములకి చాటి చెప్పే ఒక అద్భుతమైన శిల్పం తయారు చేయండి. ఇదిగోండి అడ్వాన్స్. చాలా సంతోషం బాబు. మేకల్ని తినే పులులు తిరుగుతున్న ఈ ప్రపంచకంలో మమ్మల్ని ఆదుకునే సింహాలు కూడా ఉన్నాయని తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. మా కుటుంబానికి ఎంత అన్నం పెట్టావు, చాలా సంతోషం బాబు. ఈ లారీలో లోడ్ ఏమిటి? సిమెంట్.
పర్మిట్ ఉందా? ఇవి విధాత గారి లారీలు, వీటికి పర్మిట్ ఉండవు. మర్యాదగా తప్పకోండి. షట్ అప్ ఇన్స్పెక్టర్, సీజ్ ద లారీస్. ఎస్ మేడం, కమ్ ఆన్ మూవ్. ఇంద్రాణి. ఏఎస్పీ ఇంద్రాణి. ఆల్ రైట్ ఎస్పీ ఇంద్రాణి గారు, నా లారీలను వదిలేయండి. పర్మిట్ చూపించి తీసుకువెళ్ళిపోండి. ఇంద్రాణి అరవకు. పర్మిట్ చూపించే అలవాటు నీకు లేదు, మనుషుల్ని చూసి భయపడే అలవాటు నాకు లేదు. మనం కోర్టులో కలుసుకుందాం. ఇంద్రాణి, నీ బోడి ఉద్యోగం చూసి మిడిచిపడకు. నేను తలుచుకుంటే డూ వాట్ యు క్యాన్. వీరాచారి గారు, బాబు రాయికి ప్రాణం పోశారు, కార్మిక శక్తికి విలువను పెంచారు, నా ఆశయ సాధనకు అందమైన కానుకను అందించారు. నాదేముంది బాబు, అంతా మీ దయ. ఆ విధాతగాడు వేసిన ముద్రతో నా నుదుటి రాతే మారిపోయింది అనుకున్నాను, కానీ మీరిచ్చిన ధైర్యం, ఆత్మవిశ్వాసం నా ఉలిని ఈ రాచ మీద నడిపించాయి. ఆ తృప్తి చాలు బాబు నాకు. విగ్రహం పూర్తి కావస్తుంది, హాస్పిటల్ పూర్తయింది, కానీ ఇంకో 15 లక్షలు ఉంటే గానీ హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్ కొనలేం. 15 లక్షలు కావాలి అంతే కదా? ఆ విషయం నాకు వదిలి. చెల్లెమ్మా, ఈరోజు నేను సాహసం చేయబోతున్నాను, దీనితో నేను తలపెట్టిన పని పూర్తవుతుంది. పుబ్బివ్వమ్మా. ఏమిటన్నయ్య, ఎప్పుడూ సాహసాలు సాహసాలు అంటావు, ఏదైనా ప్రమాదం జరిగితే మానే అన్నయ్య. మానేస్తానమ్మా. తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించే ఈ చెల్లికి ఓ అందమైన మొగుణ్ణి కట్టపెట్టిన తర్వాత మానేస్తా. చెప్పు అన్నయ్య. ఇదిగో పువ్వు. మధురమ్మా, ఇంట్లో ఉన్న వజ్రవైడూరి పుష్ప గోమేదిగా మరకత మాణిక్య నవరత్న కంకగచితాలన్నీ సంచులో వేస్తున్నారు, నాకేమీ అర్థం కావడం లేదే. ఇంద్రాణికి బుద్ధి చెప్పటానికి. ఇంద్రాణికి లంచం ఇవ్వబోతే పర్రున చెప్పుద్ది. ఇది లంచం ఇవ్వటానికి కాదు. మరి మేడం. ఎందుకు వచ్చారు? ఒక శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానిద్దామని. పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా చేసుకునే శుభకార్యానికి వాళ్ళు ఆహ్వానించడం దండగ. మీరు పొరపాటు పడుతున్నారు మేడం, ఇవి పెళ్లి శుభలేఖలు కావు, హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలు. ఇట్స్ ఆల్ రైట్. అయినా మేము పెద్దవాళ్ళ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునేంత మూర్ఖులం కావు. వాళ్ళు ఇష్టపడిన తర్వాతే చేసుకుంటాం. పెద్దవాళ్ళు ఎప్పటికీ ఇష్టపడకపోతే ఇష్టపడి తీరుతారు. ఏమిటా ధీమా? తల్లికి బిడ్డ మీద ఉన్న కోపం ఎంతకాలం ఉంటుంది చెప్పండి. అలాగే అక్కకు చెల్లి మీద ఉన్న కోపం కూడా నిన్న కాకపోతే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తగ్గి తీరుతుంది. ఒకవేళ ఎప్పటికీ తగ్గకపోతే? అమ్మా తల్లి, ప్రేమించడం తప్పైతే క్షమించు అని నమస్కారం పెడతాం. అప్పటికీ లొంగకపోతే మా మీద కోపం వద్దు అని గడ్డం పుచ్చుకుని బొత్తిమాలుతాం. అప్పుడు కాదంటే మా ఇద్దరికి నీ చేతితో పెళ్లి చేస్తే చెయ్యి, లేకపోతే ఇక్కడే చేస్తాం అని కాళ్ళ మీద పడతాం. వచ్చిన పని చూడండి. ఇదిగో మేడం ఇన్విటేషన్, మీరు తప్పకుండా రావాలి. రేఖ బొట్టు పెట్టు. ఒక మెట్టు దిగి రావచ్చుగా. పెద్దవాళ్ళని, ఒక మెట్టు పైనున్న వాళ్ళని దిగిరమ్మనడం మర్యాద కాదు. నువ్వే పైకి రావచ్చుగా. Stop there. Don't move. What's that? What's the matter? Matter? చెప్తారు, ఆ తర్వాత వస్తుంది మీ కళ్ళల్లో వాటర్. చెప్పండి. I am sorry ఇంద్రాణి, ఒక ప్రత్యేకమైన కారణం వల్ల మీ ఇంటికి సర్చ్ చేయక తప్పడం లేదు. సర్చ్? Yes. This is the search warrant. Search the house. పాపం, సెర్చ్ చేయడమే గాని సెర్చ్ చేయబడటం అలవాటలేదు కదా. కంగారుగా ఉందా ఇంద్రాణి? షట్ అప్ సార్. మీకు నా గురించి తెలుసు, నేను ఎలాంటి దానో కూడా మీకు తెలుసు. ఐ యామ్ సారీ ఇంద్రాణి, వి ఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ, దట్స్ ఆల్. ఇదిగోండి సార్, ఈ మూట మంచం కింద దొరికింది. ఇదే డిఐజీ గారు, దీంట్లో 25 లాక్స్ విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. అది ఈవిడింట్లోకి ఎలా వచ్చిందో అడగండి. నాకు తెలియదు,
ఈ మూట మా ఇంట్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. ఇలా చాలా మంది నేరస్తులు నీ దగ్గర చెప్పుంటారు కదా ఇంద్రాణి, అరెస్ట్ చేయండి, అప్పుడే నిజమేమిటో బయటకు వస్తుంది. ఐజీ గారు బ్రదర్ అన్న చెప్పినట్టు తొందరగా చేసేయండి. ఐఎమ్ సారీ ఇంద్రాణి, యు ఆర్ అండర్ అరెస్ట్. ఆగండి 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 సార్, తొందరపడకండి. ఎందుకో నా త్రికాల జ్ఞానం ఆ మూటను అనుమానిస్తోంది. అసలు ఆ మూటలో వజ్రాలు ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఉన్నాయి, అందులో వజ్ర వైఢూర్య పుష్ప గోమేదిక మరకత మాణిక్య నవరత్న గగ్గగచ్చుతాలున్నాయి. విప్పి చూపించనక్కర్లేదు, రండి పద. హలో చూద్దాం సార్, నేను కూడా అంత విలువైన వజ్రాలు ఎప్పుడు చూడలేదు. విప్పండి సార్ వజ్రాల మూట. విప్పండి ఆ మూటను. ఈ గులకరాళ్ళు వజ్రాలా? వీటిని ఈవిడ మీ ఇంట్లో దొంగతనం చేసిందా? విధాత గారు, ఏమిటిదంతా? మీ మాట నమ్మి ఒక నిజాతి గల పోలీస్ ఆఫీసర్ని అవమానించబోయాను. ఐఎమ్ సారీ ఇంద్రాణి, థ్యాంక్స్ బాబు. ఇప్పటికైనా అర్థమైందా ఇంద్రాణి గారు, వాడెలాంటి దొంగో నేను ఎలాంటి దొంగను? రాత్రి దొంగతనానికి వాడి ఇంటికి వెళ్ళినప్పుడు మీ మీద జరుగుతున్న కుట్ర విని ఆ వజ్రాలు నేనే మార్చేశాను. థ్యాంక్స్, ఆల్ ద బెస్ట్. మీ అక్క ఆల్ ద బెస్ట్ అంది, మరి నెక్స్ట్? ఫట్. చూడు పెర పెర చూడు, నడుమును చూడు, నడకను చూడు, లిప్పుల లిబిడు మనకి ఎప్పుడు చెలరేగే మలపుల్లు. ఈ బంగారు బైల సమ్మర్ డోల్లా లంగరు లైలా నాదే. అది స్వీటు ఇది హాటు, నడుమును చూడు, నడకను చూడు, అది షేకు ఇది బ్రేకు. ఫైర్ పంప్
చూడు, పెర పెర చూడు, అది స్వీట్ ఇది హాట్, నడుమును చూడు, నరకను చూడు, అది షేక్ ఇది బ్రేక్, లిప్పుల లిబిడు మనకిక ఎప్పుడు చెలరేగే వలపుల్లు. అది స్వీట్ ఇది హాట్, నడుమును తోడు, నడకను తోడు, అది షేక్ ఇది బ్రేక్. హలో చిరిగిపోతున్నారే, నాకా బ్రదర్ అన్నక? పెద్దవాళ్ళని ముందు మర్యాద చేయడం పద్ధతి కదా. ఓ అయితే బ్రదర్ అన్నకే ఇస్తా. బ్రదర్ అన్న అందుకు మీకే. ఎవరు నువ్వు? నీ తలరాతతో ఆడుకునే భలే దొంగని, నీ చెవిలో పుప్పు పెట్టి నవ్వుకునే భలే దొంగని. అచ్చా నువ్వా? నన్ను చూడాలనిపిస్తుంది కదా నీకు. అవును, నీ చితిమంటను కూడా చూడాలనిపిస్తుంది. అచ్చా నువ్వు చూసేది నా చితిమంటలు కాదురా, నా గుండెల్లో మండే మంటలు, నిన్ను కాల్చి మసి చేయాలని ఎదురు చూసే మంటలు. అవి చూడాలంటే నేను చెప్పిన చోటుకు రా. ఆడొస్తాడో రాడో నాకు తెలియదు కానీ ఈ ప్రదేశాలు చూస్తుంటే నా గుండె లబక్కు లబక్ అని భయంతో సిరిగిపోతుంది. బ్రదరన్న ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా విధాత? కొన్నేళ్ల క్రితం ఇదే చోట ఒక మనిషి మీద చెయ్యని నేరం మోపి ప్రజల డబ్బు దోచుకుని ఆ ప్రజల చేతే ఆయన్ని కొట్టి చంపించాం, గుర్తుందా? ఆయన నా తండ్రి, ఆయన ఆశయం నెరవేర్చడం కోసమే నీ చెవిలో పువ్వు పెట్టి నీ డబ్బు నీ పార్ట్నర్స్ డబ్బు దొంగిలించి హాస్పిటల్ కట్టించాను. ఆ హాస్పిటల్ ఓపెనింగ్ నీ చేతే చేయిస్తున్నాను. ఇదిగో ఇన్విటేషన్. నువ్వు గంట గుట్టి పిలవగానే రావడానికి మేమేమైనా ఎలిమెంటరీ స్కూల్ పిలకాయాలనుకున్నావా? చిరిగిపోతున్నారే. ఇప్పటి వరకు నేను చింపినవన్నీ కుట్టించుకోముందు. తప్పకుండా వస్తావుగా విధాత, రేపు ఉదయం 10:30 ముహూర్తం. ఆగ్రా, నీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నా అమ్మ శిల్పి జగ్గన్న కాసేపట్లో సిరిగి పీలికలవబోతున్నాడు. ఉదరదే ఉంది మా బ్రదర్ అన్న సిర్రుగుడు.
వచ్చావు పోలీసమ్మ. ఘోర కిరాతక మర్డర్ వీడే చేశాడు. వీడిని తీసుకెళ్లి లాకప్ లో వేసి పర్రులు చెంచండి. అవద్దు మేడం, నేను కాదు, వీడే చేశాడు. ఎవరు చంపారో కోర్టులో తేలుతుంది. ఇన్స్పెక్టర్ వేరేదాన్ని అరెస్ట్ చేయండి. ఎస్ మేడం. మన్మధరావుని బయటకు వదలండి. బ్రదర్ అంటే అలా ఉండాలి. తమ్ముడి మీద ప్రేమ చిరిగిపోయిందే. తొందరగా తలుపుది పోలీసు. నువ్వు నా తమ్ముడిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయటానికి నీకు గంటన్నర పట్టింది, కానీ వీణ్ణి విడిపించటానికి అరగంట కూడా పట్టలేదు నాకు. ఎలా ఉంది? ఒక మనిషిని మంచివాడు అనడానికి 4 అక్షరాలు కావాలి, వేధవ అనడానికి 3 అక్షరాలు చాలు. ఇదెలా ఉంది? గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. వెల్ డన్ ఇంద్రాణి గారు, వెల్ డన్. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు. హత్య చేసింది ఫలానా వాడని తెలిసి కూడా నిర్దోషైన నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆ నిజమైన హంతకుడు తన పలుకుబడితో మీ కళ్ళ ముందే బయటికి వెళ్ళిపోతుంటే ఏమీ చెయ్యలేక చూస్తూ కూర్చుండిపోయారు. నేరస్తుల్ని శిక్షించవలసిన అధికారం ఆ నేరస్తుడికి అమ్ముడుపోయిందని బాధపడనా? నిప్పులా ఉండవలసిన నీతి నిజాయితీ మానవ ప్రాణాలు దోచుకునే నరరూప రాక్షసుడి కోట గోడగా మారినందుకు సిగ్గుపడనా? అధికారపు సింహాసనం మీద కూర్చుని అవినీతి కిరీటం పెట్టుకుని కొలుగుతున్న నేరస్తుల మహారాణి ఈవిడ. నిర్దోషుల మొరలు ఈవిడికెందుకు వినిపిస్తాయి? స్టాప్ ఇట్. ప్రతి క్షణం నేరస్తులతో చెలగాటవాడే నా ముందు ఆవేశంతో గోళీలాడుకునే చిన్నపిల్లలు మీరు. నేరస్తులతో నా అనుభవం పుస్తకం అంత అయితే మీ అనుభవం అందులో 1 అక్షరం అంత కూడా కాదు. ఆ మన్మధరావే హత్య చేశాడని నాకు తెలుసు. వాణ్ణి ఆ విధాత విడిపించుకు తీసుకువెళ్తాడని కూడా నాకు తెలుసు. నువ్వు నిర్దోషమని కూడా నాకు తెలుసు. కానీ నిన్నెందుకు అరెస్ట్ చేశానో మీ ఇద్దరికీ తెలియదు. అసలు ఆ విధాత ఎవరో మీకు తెలుసా? నిత్యం నా గుండెల్లో మండుతున్న మంట, కన్ను మూసినా తెరిచినా నిరంతరం నన్ను వెంటాడే ఒక పీడకల, అణువణువునా నాలో రగులుతున్న పగ, ద్వేషం, కసి వాడే. వాడి అసలు పేరు విజయ్. హలో. హలో. ఏంటి కార్లోనే కూర్చున్నారు? లోపల రావచ్చుగా. పోలీస్ స్టేషన్ లో పెళ్లి గొడవ ఎందుకని ఇక్కడే కూర్చున్నాను. అయినా పోలీస్ స్టేషన్ అన్నా పోలీసులన్నా చచ్చేంత భయం నాకు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు? ఎలాగైనా భయం పోతుందేమోనని రా కూర్చో. ఇవిగో శుభలేఖలు ప్రింట్ అయ్యి వచ్చాయి చూడు. బాగుందండి. అవును, ఏదో షాపింగ్ చేయాలన్నా? అవునవును. నాన్న, మీరు వెళ్ళి పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి కావాల్సిన విడిది ఏర్పాట్లు చూడకుండా ఇవి కడుపు ఇక్కడే నిలబడ్డారేమిటి? అవన్నీ నేను చూసుకుంటానులే అమ్మా. హలో, వాట్? వెరీ గుడ్, ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 5 మినిట్స్. ఏమిటమ్మా ఫోను? నేను ఇన్నాళ్ళు వెతుకుతున్న స్మగల సాచుకి ఇప్పుడే తెలిసింది నాన్న, పట్టుకోండి. ఇంతకాలం మాలో ఒకడిగా ఉండి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చేసిన ద్రోహానికి విజయ్ గారు నీకు విధించిన శిక్ష ఇది. నీకు దండం పెడతాను, మా ఆయన్ని వదిలేయండి, ఆయన్ని ఏం చేయకండి. ఇంకా సేపటికి నీ పెళ్ళానికి కాళ్ళలాగి కూలబడుతుంది, నీకు ఉరితాడు బిగుసుకుంటుంది. తన తాళి తనే తెంపేసుకునే కర్మ చరిత్రలో ఏ ఆడదానికి వచ్చుండదు, అనుభవించు. ఆశ్చర్యపోకింద్రాణి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే డబ్బు చాలా ముఖ్యం. మనిద్దరం భార్యాభర్తలమైతే అధికారం అడ్డదారి కలిసి సంసారం చేస్తున్నంత గొప్పగా ఉంటుంది.
మూడు ముళ్ళు వేయాల్సిన చేతులకి బేడీలు వేశావు. ఆలోచించుకో, పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే నీ జీవితం ఏమవుతుందో బాగా ఆలోచించుకో. పెళ్లి ఆగిపోతుంది అనగానే భయపడి నిన్ను విడుదల చేస్తాననుకుంటున్నావేమో. నీలాంటి దుర్మార్గుణ్ణి చేసుకోవడం కంటే జీవితాంతం పెళ్లి కాకుండానే ఉండిపోతాను. అమ్మా అమ్మా, ఇంద్రాణి చూసావా, కాబోయే మగుణ్ణి జైల్లో పెట్టినందుకు ప్రతిఫలం నేను నీ వాళ్లను హత్య చేశానని నువ్వు కోర్టులో కేసు పెట్టచ్చు. కానీ పోలీస్ రికార్డ్స్ ప్రకారం నేనిప్పుడు నీ లాకప్లో ఉన్నాను. లాకప్లో ఉన్నవాడు బయట ఉన్న వాళ్లను హత్య చేయటం ఎలా సాధ్యమని జడ్జి గారు అడిగారనుకో, నీకు సమాధానం లేదు. పాపం, నిన్ను తలుచుకుంటే నాకు బాధగా ఉంది. నాన్నవారెవరూ లేకుండా ఒంటరి జీవితాన్ని నువ్వు జీవితాంతం అనుభవించాలి. వస్తాను. అర్థమైంది మేడం, నిజాన్ని తాను తెలుసుకోకుండా అధికారపు బోనుల్లో బందీ అయిపోయారనుకున్నానే కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ప్రతీకారంతో జ్వలించిపోతున్నారని ఇప్పుడు అర్థమైంది. వాడు చేసిన అన్యాయం అక్రమం దారిలోనే వాడికి ఎదురు దెబ్బ కొడతాను. వాడి పాపాలతోనే వాడికి ఉరివేసి వాడి సింహాసనం మీదే వాడికి సమాధి కడతాను. ఆల్ ది బెస్ట్. మేడం, హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. కమ్ ఆన్. రే, ఈ నిమిషం నుంచి కాంపౌండ్ లోపల ఎవరైనా ఉన్నారంటే కాదు రెండు పక్కల. ఈ రోజు నుంచి ఇది మా విధాత ప్రదన్న ఫైవ్ స్టార్ హోటల్. ఎవడైనా కాదన్నా కుదరదన్నా గిదరదన్నా ఏమవుద్ది? పరపర చిరిగిపోద్ది. కింద పైన, కింద నుంచి పైకి. కరెక్ట్. అన్యాయం అనకమ్మ పోలీసమ్మ, ఈ స్థలం మా పూర్వీకులది. అంచేత ఈ స్థలంలో ఉన్న నిధి నిక్షేప జల ఫలాలతో సహా మాకే చెదుతుంది. అందుకని ఎందుకని అందుకని ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకోవచ్చు అని న్యాయ నిర్ణేతలు మాకిచ్చిన అధికార పత్రాలు. మీకింకా అర్థం కాలేదనుకో, దీన్ని విప్పి చెప్పడానికి బిఏ బిఎల్ బ్యారెట్లా చదువుకున్న వకీలున్నారు, చెప్తారు. ఏమి నీ చేతిలో ఉన్న బోడి పత్రాలు? ఇలాంటివి మేము వంద సృష్టించగలం. కావాలని కుట్ర చేసి సురేంద్రుని జైల్లో పెట్టించి ఈ బిల్డింగ్ ను ఆక్రమించుకోవాలని చూస్తున్నాం. మేము ఒప్పుకో. కత్తులు దూస్తుంది బ్రదరన్న, వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మక్కెలు ఇరుగుతాయిరా. వార్నింగులు మీద వార్నింగ్ ఇస్తుంది బ్రదరన్న రాణి రుద్రమదేవి. చూడు నాయకురాలు, పోలీసు వాళ్లకు పులికేకలకు భయపడే ఓ తంటి రౌడీ అంకా. చూడండి రౌడీ బాబాయిలు, ఇంతసేపు మీరు తాగిన నాటు సారా, తిన్న సికిన్ పలావులు, మటన్ కైమా ఉండలు గుర్తుకు తెచ్చుకుని రౌడీ కుర్రాళ్ళు బొమ్మరళ్లను తొక్కేసినట్టు కచ్చ 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 తొక్కేయండి, మొదలెట్టండి. తమ్ముడు ఇదిగోండి,
రాణి. ఓ మీరా, ఏమిటి ఇలా వచ్చారు? కాఫీయా, టీయా, కూల్ డ్రింకా, మంచినీళ్ళ? ఏం తీసుకుంటారు? నాన్సెన్స్! దొమ్మి చేసిన తమ్ముడిని ఎత్తుకుపోతే ఏమిటి అర్థం లేని మర్యాద? దొమ్మియా, ఎక్కడ జరిగింది? ఎద్దులాంటి మీ తమ్ముడిని ఎత్తుకుపోయారా? ఎప్పుడు? కానిస్టేబుల్, మీరు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు. స్టాప్ టాకింగ్! అయ్యో, మంచినీళ్ళు కాదు, కూల్ డ్రింక్! కూల్ డ్రింక్! స్టాప్ ఇట్! నీ కళ్ళ ముందు గొడవ జరిగితే పోలీస్ ఆఫీసర్ గా అంత హడావిడి చేసి ఇప్పుడేమిటి నాటకం? గొడవ జరిగిందా? అది నేను చూశానా? లాభం లేదు. రాత్రి తాగింది మీకు ఇంకా దిగినట్టు లేదు. కానిస్టేబుల్, కూల్ డ్రింక్ పనిచేయదు. మధ్యపట్ట ఇంద్రాణి, నా తమ్ముడు ఎక్కడున్నాడు? నాకు జేబులు కూడా లేవే దాచుకోడానికి. పరాచకాలు ఆడకు. నా తమ్ముడిని ఆ సురేంద్ర ఎక్కడ దాచాడో మర్యాదగా చెప్పు. ఏ సురేంద్ర? నీ కస్టడీలో ఉన్న సురేంద్ర. సురేంద్ర నీ తమ్ముడిని ఎత్తుకుపోయాడా? నిక్షేపంగా జైల్లో కూర్చునుంటే నీ తమ్ముడిని ఎత్తుకుపోయాడంటావేమిటయ్యా గురువాయిరప్ప? నా పేరు బెదా. నిన్ను దాదలేవయ్యా, పద సురేంద్రని చూపిస్తా. సురేంద్ర! ఏడి ఎక్కడ? అవును, ఏడి ఎక్కడ కనిపించడే రామచంద్ర. నా పేరు విధాత. అబ్బా, నిన్ను కాదులేవయ్యా. బాబు సురేంద్ర, నాయనా బుజ్జి కన్నా దా దా. అబ్బా ఏమిటి మేడం, లైట్లు సరిగ్గా వెలిగి చావవు, గాలి సరిగ్గా తగిలి చావదు, వెలుగు సరిగ్గా వచ్చి చావదు. ఇలాగైతే లాకప్లో ఖైదీలు చావక చేస్తారా? మోసం! తగ, వీడే నా తమ్ముడిని ఎత్తుకుపోయాడు. ఇతను నా కస్టడీలోనే ఉన్నాడు. కానీ నా తమ్ముడిని ఎత్తుకుపోయాడు. ఇంతమంది పోలీసులు కాపలా ఉండగా ఇతను తప్పించుకు వెళ్ళి నీ తమ్ముడిని ఎలా ఎత్తుకుపోతాడు? ఒకనాడు నీ లాకప్లోనే ఉండి అధికారుల సహాయంతో బయటకొచ్చి నీ తల్లిదండ్రుల్ని చంపి అదే లాకప్లో ఉన్నట్టు నిరూపించుకున్నానన్న కక్షతో గదు, అదే పని నువ్వు యతంతో చేయిస్తున్నావు. దాట్స్ ఇట్! నీ నోటితోనే ఆ నిజం చెప్పించడానికి అలా ప్రవర్తించాను. నౌ యు కెన్ గో. హు విల్ మీట్ ఇన్ ద కోర్ట్? ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. 4 గంటలకల్లా నా తమ్ముడు నా ఇంట్లో ఉండాలి, లేకపోతే చెప్పను, చేసి చూపిస్తా. ఎప్పుడు సాహసాలు సాహసాలు అంటావు, ఏదైనా ప్రమాదం జరిగితే మానే అన్నయ్య. మానేస్తానమ్మా. తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించే ఈ చెల్లికి ఓ అందమైన మొగుణ్ణి కట్టబెట్టిన తర్వాత మానేస్తా. మేడం!
విధాత, నీ తమ్ముడిని క్షేమంగా తీసుకొచ్చాను, ఇంద్రాణిని పంపించు. అచ్చా, ఇంద్రాణిని పంపుతున్నాను, నా తమ్ముడిని నా బోట్లోనే పంపించు. ఇప్పుడు అర్థమైందా నా శక్తి ఏమిటో? విధాత, మాట తప్పితే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. నాకు బుద్ధి చెప్పటానికి నువ్వెక్కడి నుంచి ప్రాణాలతో బయటపెడితే కదా. విధాత, పులిపోనులో ప్రవేశించిన వాడికి పులి జూలు పట్టుకుని ఎలా వంగ తీయాలో ఎలా లొంగ తీయాలో బాగా తెలుసు. ఒకసారి నీ తమ్ముడి ఆస్తి చూడు. ముందు నా కోట ఇప్పు, లేకపోతే అందరం డమ్ డమ్ చిరిగిపోతాం. ఇప్పు ప్రజలు పోతా ఎనగాని ప్రా. ఇప్పు ఇప్పు బాబులు బాబులు. Yeah.
ఒక మనిషి ఏం సాధించగలడు అనడం తప్పు. కృషి పట్టుదల ఉంటే ఒక్క మనిషి ఏదైనా సాధించగలడు అనేదానికి ఈ హాస్పిటల్, ఈ సురేంద్ర ఒక ఉదాహరణ. ఇతని ఈ పని సాధించడానికి అనేక రకాలుగా సహకరించిన సురేఖను అభినందిస్తున్నాను. ఈ గొప్ప వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా ఇవ్వగలిగిన కానుక నా చెల్లెలు.